దొరకలేదయ్యా పంత దూరం వెళ్ళినా పని జరగలేదు అలా అయితే కొబ్బరికాయకి రేట్ లేదయ్యా అమ్మేటప్పుడు దేనికి వెల ఉండదు కొనేటప్పుడు డబుల్ వెలగా ఉంటుంది మరి అయితే ఏమన్నాడు అక్క కొంచెమైనా 100 రూపాయలు కూడా ఇవ్వలేదయ్యా అయ్యో మీరు ఎందుకు దిగులు పడుతున్నారు నాకు వచ్చే వారం ఇస్తే సరిపోతుంది ఇలా చూడండి అనవసరంగా ఆలోచిస్తూ కూర్చోకండి వెళ్ళొస్తానన్నా వెళ్ళొస్తానన్నా అమ్మాయి ఫీజు గురించి ఆలోచించి దిగులు పడకు చదువును మాత్రం అశ్రద్ధ చేయొద్దు చూసావా రాము రోజులు గడిచిపోతూ ఉన్నాయి కానీ మనం మాత్రం ఎందుకు ఇలా ఉండిపోయాం ఏ గతి లేకుండా ఇప్పుడు దాని గురించి ఆలోచించకండియ్యా తొందరగానే అన్నీ సర్దుకుంటాయి ఎలాగయ్యా ఎక్కడా రేపు పిఎస్సీ టెస్ట్ అవుతుంది చదువుకుంటూ ఉన్నాను 4 గంటల వరకు ఆవళింతలు మా ఇంటి వరకు వినిపిస్తున్నాయి ఎందుకు ఉదయాన్నే అబద్ధం చెప్తున్నారు నీతో నేను అబద్ధం చెప్తానా ఇంతవరకు నేను నిజం మాట్లాడానంటే అది నీ దగ్గర మాత్రమే సరే సరే అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి తెలుసా అది సరే నువ్వు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు వచ్చే వారం సరే నేను వెళ్తున్నాను బస్ మిస్ అవుతుంది వచ్చే వారమా అది అదేంటంటే ఏ ఆగు మళ్ళీ కలుద్దాం మామా నేను చేపలు పట్టుకుందామని వెళ్ళానా ఇంత పెద్ద చేప దొరికిందో నువ్వు చెప్పేది నిజమేనా చెప్తున్నాను ఈ చెరువులోనా అక్కడ సముద్రంలోనే దొరకలేదు ఈ చెరువులో దొరుకుతుందా కథలు చెప్పదు చూడు అరే ఊరుకోవయ్యా ఇంతకీ ఎక్కడికి వెళ్ళాడు ఏంటి ఉదయాన్నే అలా కూస్తున్నారు అక్కడ కూడా ఒక నక్క కూత పడుతోంది ఇది మా సీక్రెట్ కోడ్ కదా మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు కార్తిక నాకు పాఠాలు చెప్పిన విద్యాసాగర్ రావు గారు ఇంకా పనిచేస్తున్నారా వీడి ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను నీ చదువు అంతా స్కూల్ వరకేనా కాలేజీకి వెళ్ళలేదా శ్రీ కృష్ణ విలాస్ యూపీ స్కూల్లో విద్యాసాగర్ రావు గారు కాలేజీకి వెళ్ళడం లేదా వీడు కాలేజీకి వెళ్ళాడు కానీ నువ్వే వెళ్ళలేదు కదా సరే కొంచెం పేస్ట్ వసిలేవు మీకు ఎన్ని సార్లు చెప్పాలి డబ్బులిచ్చి మాట్లాడరమ్మని ఓ నీ దగ్గర కాస్త ఇవ్వరా నీ మీద నాకు ఏమాత్రం నమ్మకం లేదురా ఇప్పుడు నువ్వేం చేస్తావో నేను చూస్తాను చిన్నోడా నా దగ్గర నీ ఆటలు సాగవురా అయ్యో నా పేస్ట్ నీళ్ళు బాగా చల్లగా ఉన్నాయి ఏమీ లేదులే ఎరా చేప దొరికిందా వీళ్ళల్లరా ఇంకా తగ్గలేదు ఓయ్ చంద్రన్న కళ్ళు కొట్టి తెరిచావంటే మేమందరం ధర్నా చేస్తాం ధర్నా ఉంది కేటీడి ధర్నా ఉందా ఏమాత్రం దొరుకుతుంది 300 బిర్యానీ విన్నారా 300 బిర్యానీ 300 ఖర్చు అవుతుంది 300 పర్వాలేదే అయ్యో పెద్ద చేప ఈశ్వరా ఆహ్
అమ్మో అమ్మో, తాగడానికి కాస్త జలం తీసుకురా అమ్మా. తను ఇక్కడ లేదు. తను ఎక్కడికి వెళ్ళింది? కాసేపట్లో వచ్చేస్తుంది. వెళ్ళిన పని ఏమైందయ్యా? పని అయింది, కానీ మనం ఊహించినంతగా రాలేదు. అయినా ఎంతుంది? 2000 రూపాయలు ఉంది. కొబ్బరికాయకి అసలు ధరే లేదు. అమ్మాయి ఫీజుకి సరిపోతుందో లేదో తెలియట్లేదే. నేను వెళ్ళిన పని కూడా సరిగ్గా జరగలేదు. నేను కూడా కింద జాతిలో పుట్టుంటే మనసుకి ఊరట కలిగేది. ఈ గవర్నమెంట్కి మన కష్టాలు ఎలా అర్థమవుతాయి? అంతా దేవుడు లేలా. పేరుకి గొప్ప ఉన్నత జాతి. నమస్తేస్తు మహామాయే శ్రీ పీడే సురభూజిదే. ఉండు ఉండు, లేవకో, కూర్చో. ఇది ఆ హరి వస్తే ఇచ్చే. తనతో చెప్పి రేపే అమ్మాయికి ఇచ్చేయమని చెప్పు. ఫీజు ఇంకా కట్టలేదు, తేదీ కూడా అయిపోయింది. అమ్మాయి చాలా దిగులు పడుతుందమ్మా. 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇద్దామంటే చేతిలో లేదే, ఏం చేయమంటావు చెప్పు. మీరు దాని గురించి దిగులు పడకండి, అది నా చేతిలోనే ఉంది. మరి దారి ఖర్చులకి? ఖర్చులు కూడా నా దగ్గరే ఉన్నాయండి. రేపు ఉదయాన్నే నేను మిమ్మల్ని పంపిస్తాను, సరేనా? ఈశ్వర. ఎవరా కొత్త పిచ్చిగాడువా? మీ నాన్న మిస్టోడ్ అయి ఉంటాడరా. ఒరే, ఇతను మన భారత హస్బెండ్ రా. అరే రే, పనికిరాని యదవా. నువ్వు నా పేరు చెప్పరా, నా భార్య పేరేమి చెప్పనక్కర్లేదు. ఒరే, మీకు కూడా చెప్తున్నాను రా. దానికి అందం చాలా ఎక్కువైపోయింది. మా ఇద్దరికి ఈ ఊర్లో కంటి దృష్టి చాలా ఎక్కువైపోయింది. ఇంతకీ మీకు ఇప్పుడు ఏం కావాలి? బాగా చలేస్తుంది, జలుబు కూడా చేసింది. ఒక బీడి ఓసీలు ఇవ్వు. అయితే సరే. ఇతను మనల్ని నమ్మక్కర్లేదు, ఇతను మనల్ని నమ్మేటట్టు చేద్దాం. అన్నయ్యేట్రా, బాగా చలేస్తుందా? వేస్తుందిరా. జలుబు కూడా ఎక్కువగా ఉందా? అది ఉందిరా. మీకు చలి జ్వరం అనుకుంటాను. అటువంటిది ఏమి లేదురా, నన్ను తక్కువ అంచనా అయ్యకండి. మీకు యూరిన్ ప్రాబ్లం లేదుగా? దానిగా వెళ్ళిపోదు, నేనే వదిలేస్తాను. విపరీతంగా ఒళ్ళు నొప్పులు ఉన్నాయా? అది ఉందయ్యా. అయితే అనుమానమే లేదు. ఏంటి, ఏమిట్రా అంటున్నారు? అవును, ఎక్కడ పడుకుని నిద్రపోతున్నారు? అయితే ఖచ్చితంగా వదనకు కూడా అంటుకుని ఉంటుంది. సరే, ఇంట్లో ఎలకుందా? 4 ఎలకలు, పంది కొక్కు ఉంది. అయితే డౌట్ లేదు, అది ఇదే. ఇంకేంటి ప్లేగ్ వ్యాధి? ఎవరు మీరంతా? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎవరైనా రండి, కాపాడండి, మా ఆయన తీసుకెళ్ళిపోతున్నారు. అయ్యో, ఎవండి, త్వరగా రండి. అయ్యో, ఎవరో ఎత్తుకెళ్ళిపోతున్నారే. ఈ అన్యాయం అడగడానికి ఎవరో లేరా భగవంతుడా? మెల్లగా రండి, చూసి జాగ్రత్త. ఏమైందన్నా, మీ ఇద్దరు ఇక్కడికి వచ్చారు? మేము డాక్టర్ని కలుద్దామని వచ్చాం, నువ్వు వెళ్ళి కలవు. మీరు పదండి, మెల్లగా మెల్లగా దిగండి. కాలు జారుతుంది, మెల్లగా నడవండి. ఎలాగో ఇంత దూరం వచ్చాం, మనం గుడికి వెళ్ళి వెళ్దామంటారా? కోవిల్కి వెళ్ళడం తప్పేం లేదు, అక్కడ కొంతమంది చూసి మేకప్ చేసుకుంటావే, దాన్ని తగ్గించుకో.
నేనేం చేశానండి? అక్కడికి వయసులో ఉన్న పిల్లలు వస్తారో నీ ఒంటిని జాగ్రత్త చూసుకో. నాకేమైందండి? నా ఒంటి కట్లు వేశారు కదా. ఇప్పుడు అర్థమైంది కదా, నడవండి. అటు కాదు ఇటు నడవండి. ఈట జాగ్రత్త, మెల్లగా నడవండి. జారి కింద పడ్డారో నేను లేవదీయలేను. ఊరు నుంచి ఎవరైనా వచ్చే మిమ్మల్ని లేపాలి. ఏమిటి, ఎప్పుడూ లేనిది ఈసారి ఇద్దరు కలిసి వచ్చారు. మేమిద్దరం కలిసి గుడికెళ్ళి అర్చన చేయించుకొని వస్తున్నాం సంతానకృష్ణుడి గుడి. అలాగా, పర్వాలేదే. ఏదైనా విశేషమా? అలాంటిదేం లేదు, అదంతా ఈయనకే. నా దగ్గర వెంటలో విశేషాలు ఏముంటాయి? చేతికి కట్టేశారు, బుక్కి ప్లాస్టర్ వేశారు. వెళ్ళొస్తాను. మంచిది పదవయ్యా. విశేషమట, మీరెందుకు పనికొస్తారో తెలియడం లేదు. నా కష్టం ఆ దేవుడికే తెలియాలి. భగవంతుడా, ఒక బిడ్డనివ్వమని ఎన్నిసార్లు వేడుకున్నాను, ఈ జన్మలో జరగదు. అది జరగనే జరగదు. బంగారం కోపం తగ్గించుకో, నేను కుదరదు అంటే కదా. ఏమంటున్నావయ్యా? గుడి ముందు నిల్చొని ఇలాంటి మాటలు మాట్లాడుకో. వంద రూపాయలు కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. సరే గాని అన్నింటి చేతికి పెద్ద కట్టు కట్టుకున్నారు. అదెందుకు అడుగుతావులే బాబు? ఈయన తిని పడుకున్నారా? అప్పుడు ఒక ఆరేడుగురు వచ్చి ఎత్తుకుపోయారు. అంతవరకే నాకు తెలుసు బాబు కదండి. ఎవరికైనా మీ పైన కోపం ఉందా ఏంటి? నువ్వు కొంచెం నోరు మూసుకో. తౌడు గడ్డి గురించి చెప్పక్కర్లేదు. ఎండుగడ్డి తౌడు, ఎండుగడ్డి తౌడు ఎక్కువ వేశారు కదా, ఆవు పాలు ఇస్తాది. అయ్యా మహంజుడు, నువ్వు నాకే దేనికి పనికి రాకుండా ఉన్నావు. మీ చూపులు చూస్తుంటే మేమేదో తప్పు చేసినట్టుగా ఉంది. కొంచెం వెనక్కొచ్చి నిలబడు. ఒళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నావే వెళ్దాం. రమ్మంటున్నానా? ఏంటి రాము, మందు దొరికిందా? ఆ దొరికింది. ఎన్ని షాపులని ఎక్కి దిగాను, ధరలు బాగా మండిపోతున్నాయి. ఈ మందులన్నీ నేను తాగక్కర్లేదయ్యా. ఇప్పుడు ప్రెషర్కి మాత్రమే మందులు ఇస్తున్నారు, ఇంకా దేనికి ఇస్తారో తెలీదు. మీరు క్రమం తప్పకుండా మందులు వేసుకోమని డాక్టర్ చెప్పారు, తీసుకోండి. ఇదిగోండి ఈ మందులు లోపల పెట్టండి. డాక్టర్లు ఏవేవో చెబుతూనే ఉంటారు, ఏమంటావు రాము? అవునవును, ఇక నేను బయలుదేరుతాను. నా కూతురు కొడుకు వచ్చారు. ఓహో అలాగా, సరే సరే త్వరగా వెళ్ళు. అలాగే. వెళ్ళిరా, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. మర్చిపోకుండా అన్ని గుళ్లకు వెళ్ళి రండి, ఆ దేవుడు అనుగ్రహం కలుగుతుంది. సరే నాన్నగారు. రా రా నా బంగారు కొండ, రా 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 రా. బాగుంది. డ్రైవర్ కాస్త నెమ్మదిగా వెళ్ళు, ఏం తొందర లేదు. వెళ్ళి వస్తాను అన్న, జాగ్రత్తగా వెళ్ళండి. ఊరికే తలుపుతే సరిపోదు, కొంత నేర్చుకోవాలి. ఏంటి అది? సిగ్గు, ధీరత్వం, కరుణ, ఆశ్చర్యం, నవ్వు, ఇందులో నవరసాల్ని మనం నేర్చుకోవాలి. భయం, భీతి, రౌద్రం. సంగీతానికి శృతి కావాలి, దీనికి ఇది అవసరం. అంత బుర్రలోకి ఎక్కయ్యా, ఊ అంటున్నావు, వెళ్ళో అన్ని చూసుకో. ఏమే రాధా? ఏమండి? మందులు కొంచెం తీసుకురా. తీసుకొస్తున్నాను. అలసటగా ఉంది. ఇదిగోండి. అవును, తనెక్కడా? వాడు భోంచేశాడండి. తనకు ఏమాత్రం తక్కువ చేయకో. ఊరికే వాడిని తిడుతూనే ఉండకండి. కన్న తండ్రిని ష్యూరిటీగా పెట్టి బ్యాంకులో డబ్బు తీసుకునే మనిషిని ఇప్పుడే మొదటిసారిగా చూస్తున్నాను. ఎప్పుడు చూసినా ఒక్కటే పని, తినడమే.
తిను తిను బాగా తిను ఇదిగో చాలు చాలు దీన్ని బాగా వేసుకో నానా నిన్న ఒకటి అడగొచ్చా మన ఇంట్లో పాత వస్తువులు ఉంటే ఏం చేస్తాం తీసుకెళ్ళి దిబ్బల పడతాం చెప్పావమ్మా అందుకని నేను కుప్పతొట్లో వేయకుండా బ్యాంక్ లో తాకట పెట్టాను ఎందుకు మీరు ఊరికే కోపడి బీపీ పెంచుకుంటారు చెప్పండి ఏంటి నానా ఎప్పుడు నువ్వు బ్రెయిన్ ఉపయోగించావు ఆ స్థలానికి హక్కుదారులు ఎవరంటే నీ పేరు చెప్పకుండా ఇంకెవరి పేరు చెప్తాను వాడు చెప్పే దాంట్లోనూ నిజముంది కదండి అమ్మెప్పుడు కరెక్ట్ గానే చెప్తుంది తను చేసేదంతా కరెక్ట్ నేను చేసేదే తప్పు నీకేం చెప్పినా అర్థమే కాదు నా భోజనం అయింది నేను ఈ చోటు వదిలి వెళ్ళిపోతాను వద్దు వద్దు అవసరం లేదు నేను వెళ్ళిపోతాను నానా నానా దీన్ని తీసుకెళ్ళి మీ దగ్గరే ఉంచుకోండి అయ్యో రామా నేనేం చేయను బాబు మందు కొట్టే వాళ్ళ మధ్యకి వెళ్ళి మందు కొట్టద్దని చెప్పేవారు ఎవరైనా ఉన్నారంటే అది మన అయ్యగారే అది నేను గర్వంగా చెప్తాను ఇప్పుడు రెండు మాటలు అయ్యగారు మాట్లాడతారు మీ అందరికీ నా నమస్కారాలు మన ఊళ్ళో ఉన్న వాళ్ళ దగ్గర నేను ప్రతిరోజు చూసేవాళ్ళ దగ్గర నేను కొత్తగా చెప్పేదే ఉంది అందువల్ల అది తప్ప నేను మీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పబోతున్నాను ఇప్పుడు ఉన్న యువకుల దగ్గర మధు అలవాటు ఒక అంటువ్యాధిలాగా ప్రబలిపోయింది దీనికి వ్యతిరేకంగా మనం విప్లవం చేయవలసిన సమయం వచ్చిందనుకుంటాను ఎంతో ఆశతో పిల్లల్ని స్కూళ్లకు కాలేజీలకు ఎన్నో ఆశలతో పెద్దలు పిల్లల్ని పంపుతున్నారు వాళ్ల కలలు కలలు చేసే విధంగా వాళ్ల మనోవ్యధ ఎటువంటిదో నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు ఈ మధువు మత్తు మన సొసైటీ నుంచే దాన్ని తొలగించాలని మనం ఒక్కొక్కరం లక్ష్యంగా భావించి పాటుపడాలి ఈ దేశ పౌరుడు అనే బాధ్యతతో నేను మీకు ఇది గుర్తు చేస్తున్నాను చాలా చాలా చెప్పాలని అనిపిస్తోంది కానీ నా వల్ల కావడం లేదు క్షమించండి మీ అందరికీ కృతజ్ఞతలు దువ్వాడ పంచాయతీ ఆఫీసు ఇక్కడ ఏమైనా పని దొరుకుతుందా సరే లోపలికి ఏంటో చూద్దాం ఇక్కడ కొటేషన్స్ ఏవో రాసి పెట్టామని చెప్పారు అరే ఇక్కడ చదివి మాత్రమే చెప్తారా కొటేషన్ దువ్వాడ పంచాయతీ ఆఫీసు 1వ వార్డు 2వ వార్డు ఇదే అర్థమైంది దాని తర్వాత ఏదో రాశారు నాకేం అర్థం కావటం లేదు ఏం రాశారో ఏంటో డిపాజిట్ ఏం డిపాజిట్ లోపలికి వెళ్ళి అడుగుదాం యో ఇక్కడ కోతిపిల్లలు పని దొరుకుతాయా సార్ ఇక్కడ డిపాజిట్ డిపాజిట్ మీ మూగ భాష చాలండి చాలా కష్టం అయ్యగారు మంచి అందంగా ఉన్నారు సార్ ఈ డిపాజిట్ అంటే ఏంటి సార్ ఈ విధంగా మాట్లాడడానికి మీకు సిగ్గుగా లేదు ఎంత చీప్ గా బిహేవ్ చేస్తున్నారు పట్టబుర్ర బయటరా నీ బుర్ర కీర్తన పాడిస్తాను పోండి ఈయన అడిగి తెలుసుకుందాం సార్ ఇక్కడ డిపాజిట్ అంటున్నారు అదంటే ఏంటి సార్ నీకేమీ తెలీదా నీది ఊరే కదా ఇక్కడ దాచిపెట్టడం ఏమీ ఉండదు లోడ్ రాగానే అందరికీ తెలిసిపోతుంది నీకు అనుమానంగా ఉంటే సెక్యూరిటీని అడుగు లోడ్ వెళ్ళి అడుగు వెళ్ళి అడుగుతాను ఏదైనా గవర్నమెంట్ ఆఫీసే కదా ఇక్కడ కూడా సెక్యూరిటీ వేయాలనుకుంటాను మేడం అర్థమైంది ఆయన చెప్పేది వినిపించలేదా అర్హత ఉన్న వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డు తెచ్చుకుంటే లోడ్ వచ్చినప్పుడు మేము వాళ్ళకి ఇస్తాం ఇప్పుడు మొత్తం అర్థమైపోయింది మా మాస్టారు అరే మాస్టారు ఆగండి 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 మాస్టారు ఆగండి ఆగండి మాస్టారు బీగా చెప్పేది ఆగమంటుంటే సార్ అప్పడానికి రాలేదు సార్ ఒక డౌట్ ఉంటే క్లియర్ చేసుకుందామని సైకిల్ కు బ్రేకులు లేవని ఈ సందులో వస్తుంటే నువ్వేమో ఇలాంటి చెత్త ప్రశ్నలు అడుగుతున్నావా ఏదేమైనా సరే ఇంత పెద్దవాడివైనా ఎటువంటి అనుమానాన్ని అయినా నా దగ్గర వచ్చి అడుగుతున్నావు చూడు అదేరా గురు భక్తి సరే గాని నీ సమస్య ఏంట్రా త్వరగా అడిగి ఏడువు
డిపాజిట్ డిపాజిట్ అంటారు అదేమిటి సార్? అదేంటంటే ఈ ద్రావకం కర్ణాటకలోని హుబ్లీలో విశాఖపట్నానికి పక్కనే ఉన్న అరకు లోయలో కూడా ఇది దొరుకుతుంది. దీని ఉష్ణోగ్రత 90 డిగ్రీల సెల్సియస్ అని నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, మర్చిపోయావా? ఓ నాయన, అలాగే ఇది నీళ్లలో కలిసిపోయి ఒక ప్రత్యేకమైన ద్రావకంగా మారుతుంది. అదే విధంగా నేను నీకు ముందే చెప్పినట్టుగా నువ్వు బాగా గమనించినట్టయితే నేను ఏం చెప్పానో నీకు అర్థమవుతుంది. అర్థం కాలేదంటే నువ్వు మళ్ళీ తిరిగి వచ్చి నన్ను అడుగు. అది ఎన్ని సార్లైనా అనుమానం తీరిందిగా. మాస్టర్, మీరు తీసుకున్నది నాకు నచ్చింది. అరే ఉండు బాబు, వెళ్ళొద్దు, కూర్చో. పర్వాలేదు పర్వాలేదు, నలుగురు ఎక్కడ దాక్కున్నారు? నాకు అన్ని విషయాలు తెలుసు. అందరూ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు కదూ. ఇంకా మీరు చిన్నపిల్లలే అనుకుంటున్నారా? అదేంటంటే మేము ఏమీ చెప్పొద్దు. గవర్నమెంట్ ఉద్యోగం దొరకకపోతే సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు కదా. ఏ పని చేసినా దానికంటూ ఒక మర్యాద ఉంది. గవర్నమెంట్ ఉద్యోగమే కావాలని ఎదురు చూడకండి. లేదు, అదేం కాదు. మరేం చేయాలా? ఏదో ఒక పని చెయ్యండి, ఊరికే టైం వేస్ట్ చేయకండి. అమ్మా నాన్నలకు భారంగా ఉండకూడదు, మగపిల్లలు కదా, మీరే తెలుసుకోవాలి. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా పనికెళ్తున్నారు సార్. నువ్వు దాన్ని కూడా వదిలిపెట్టవు సోమరి. నవ్వించాలండి, నోర్మయ్యండి రా. మీరెవరు తప్పుగా అనుకోకపోతే ఒక మాట చెప్తాను. నా పేరున ఒక మెరక పొలం ఉంది. ఆ పొలంలో మీరు నలుగురు కలిసి వ్యవసాయం చేస్తే ఏదైనా లాభం ఉండొచ్చు. గవర్నమెంటు బ్యాంకులు దానికి సాయం చేస్తాయి. ఏమిటి, నేను చెప్పినట్టుగా వింటారా? నాకు 50 పైసా ఇవ్వద్దు. మా చదువుకు తగిన ఉద్యోగం అది వచ్చేటప్పుడే రాని నేను చెప్పవలసింది చెప్పాను. ఇక మీద మీరు నలుగురు ఒక్కటిగా ఉన్నప్పుడు నేను చెప్పిన దాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. సరే రానా, నేను వెళ్ళొస్తాను. నువ్వు కూడా ఏదైనా మాట్లాడు, అలాగే బొమ్మలా నిలబడ్డావు. సరే గారు. అమ్మయ్యా, నోరు తెచ్చావు. విశ్వాసం లేనాడు, దేవుడే వాడిని శిక్షిస్తాడు. ఇది ఎవరితో చెప్పుకోను. చిట్టయ్య ఇంతకు ముందులా లేడండి. పాలకి బొళ్ళంత ఖర్చు అవుతుంది, ఇక మీద డబ్బులు ఇస్తేనే పాలు పోస్తాట. అయ్యా, ఎలా బతకాలో తెలియటం లేదు. ఆహా, అంత కష్టపడుతున్నావా నువ్వు? అవును, ఆ పశువుల వ్యాపారం. అప్పు చేసి పాలిచ్చే గేదెను కొనానయ్యా, అది చచ్చిపోయింది. అయ్యో పాప, నీకు డబ్బుగా ఇవ్వటానికి నా చేతిలో ఏమీ లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? కావాలంటే ఓ పని చేద్దాం. ఆ గొడ్ల సావిడిలో కట్టిన ఆ పశువు ఉంది కదా, నా కామధేనువు. కావాలంటే దాన్ని నువ్వు తీసేసుకో. దాని ద్వారా నువ్వు అభివృద్ధిలోకి వస్తావు. చాలా అయినా కూడా పశువుని తీసుకువెళ్ళవయ్యా, ఎందుకు ఆలోచిస్తావు? చాలా సంతోషం అయ్యా. ఇకపై నా దగ్గర ఏమీ లేదు. చూడండి, ఇక మనకి మిగిలింది అదొక్కటే. అతని పరిస్థితి మనకంటే దారుణం పాప, అందుకనే నేను అందులో తప్పే ఉంది. పర్వాలేదు, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. పర్వాలేదు, వదిలే. భగవంతుడా, అయ్యయ్యో, నాకు కితకితలు పెట్టినట్టుంది. నాకు కూడా. నేను అవేళ వేసిన నీ గోళ్ళకు రంగు ఇప్పటిదాకా ఉన్నాయి చూసావా? నీ కాలందం చూస్తుంటే ఐశ్వర్యరాయ్ కాలందంలా ఉంది. నిజమే చెప్తున్నాను. ఏమెందుకు వస్తున్నాడు? అయ్యయ్యో, నేను లోపలికి వెళ్తున్నాను.
నిద్రపోయే వాళ్ళని లేపగలం, కానీ నిద్ర నటించే వాళ్ళని మనం లేపలేం కదా. అరే రండి. ఏటయ్యా మీరు ఈ పక్కకి ఎలాగొచ్చేశారు? రండి కూర్చోండి. ఎరా విశ్వాసం లేని కుక్క, నీ నీళ్ల పాలకు అయ్యగారికి లెక్క చెప్పి డబ్బులు అడుగుతున్నావా? ఎండుగడ్డి తౌడు కొట్లో అప్పే ఉన్నట్టున్నారు, అందుకనే. అదే బాకీ తీరుదామని నేను వచ్చాను. అలా అయితే చాలా రోజుల క్రితం అప్పు, నేను ఇప్పుడు లెక్కలేవి చూడలేదండి. అయ్యగారు ఏమిస్తారో దాన్ని నేను తీసుకుంటాను. ముందు అప్పు తీర్చుకో. అదే ఏంటి ఇది? చాలండి, అందంగా కొట్టారు, ఇది చాలు నాకు. విశ్వాసం లేనోడా, నువ్వు ఇలా పైకి రావడానికి మా అయ్యగారే కారణం. కొంచెం కూడా విశ్వాసం లేకుండా డబ్బులు ఇవ్వమని అయ్యగారిని అడుగుతావేరా కుక్క? నువ్వు విశ్వాసం లేనివాడి, నువ్వు నాశనం అయిపోతావు. ముష్టివాళ్లాగా ఇంటి గుమ్మ ముందు నుంచి అడుక్కున్నప్పుడు ఆయన తన ఇంట్లో ఉన్న పశువులన్నిటి నీకు ఇచ్చాడ్రా? నువ్వు నువ్వు పాడైపోతావురా విశ్వాసఘాతకుడా. థూ, మొగం చూడు. ఇక్కడేంటి టపాకాయల సౌండ్ వచ్చింది? దీపావళి వచ్చింది. అలాగా, దీపావళి మార్చి నెలలో దీపావళి. మార్చి నెలలో కూడా దీపావళి వస్తుంది. చూడండి నా చెవిలో పూలు పెట్టాలని చూడకండి. అంత పెద్ద పువ్వు ఎక్కడ దొరుకుతుంది? అయ్యో నాకేమీ వద్దండి, ఇలా చూడండి, మళ్ళీ చెప్తున్నాను, నన్ను ఊరికి రెచ్చగొట్టకండి. ఓరి భగవంతుడా, రహస్యం గారు బయట పెట్టేస్తుందా? అదిగో అక్కడ చూడు, అగో అదే 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 అదే. ఇల్లు మురిగ్గా ఉన్నాయరా, క్లీన్ చేస్తే బాగుంటుంది అనుకుంటాను. ఎలా పనిచేస్తున్నారో చూడు. ఎవరు నీళ్ళలో పడిపోయారు? అయితే నీళ్ళలో ఎవరు పడలేదా? నేను ఎవరో నీళ్ళలో పడిపోయారు అనుకున్నాను. నేను రఫీక్ కొట్టుకు వెళ్ళిన తర్వాతే విషయం తెలిసింది. మీరు నలుగురు పని పాట లేకుండా తిరుగుతున్నారు. ఏ పని చేయని కుర్రాలను చూస్తుంటే నా మనసులో ఏదో తెలియని బాధ కలుగుతుంది. అరే ఆ మాత్రానికే చచ్చిపోవాలనుకుంటారా? మీది చచ్చిపోయే వయసు కాదర్రా. మీరు ఇలా కష్టపడడం నేను అసలు చూడలేను. అంతేకాదు, నా జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఎన్నాళ్ళు ఎదుర్కొంటూ వచ్చాను. అందువల్లే మీలాంటి యువకుల్ని చూస్తే నాలో ఆవేశం పొంగిపోతుంది. వెంటనే వాళ్ళకి సహాయం చేయాలనిపిస్తుంది. బై ద వే, నీ పేరేంటో చెప్పలేదు. ఓహో, అది మా ఇంటి కుక్క పేరు. ఇంతకీ నీ పేరేంటి? లాజర్. లాజర్ మొయిదీన్ అన్సారీ నాన్న. కాదు, ఆయన కొడుకు. నువ్వు కూడా తండ్రి అవుతావుగా. మరి నీ పేరు? హరి. గోవింద. ఓ గోవిందరాజులు, హరి గోవింద లాసర టామీ. మార్వలస్, ఫ్యాంటాస్టిక్. నేను రాసే నవలకి ఈ పేరు పెడతా. ఐడియాస్టిక్, సిస్టమాటిక్. ఆసమ్. బై ద వే, నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడం లేదు. నా పేరు జేకే కుమారస్వామి, అది నా నిక్ నేమ్. నేను నావలిస్ట్, రైటర్ని అండ్ ఎడిటర్ని. బాయ్స్, మీ గురించి తలుచుకుంటే చాలా దిగులుగా ఉంది, చాలా బాధగా ఉంది, చాలా సిగ్గుగా ఉంది. కాస్త వెనక్కి తిరిగి చూస్తే కొద్ది సంవత్సరాల క్రితం నేను యువకుడిగా ఉన్నప్పుడు 10 రూపాయల 25 పైసలు నేను జేబులో పెట్టుకుని, ఇదిగో ఈ సంచిని తీసుకుని నేను ప్రేమ కావ్యాలు రాసే నగరానికి చేరుకున్నాను. కమాన్, ఫాలో అవ్వండి. మీరనుకుంటే మాకేదైనా పనిపించగలరు? ఖచ్చితంగా, దాని గురించే నేను ఆలోచిస్తున్నాను. సరే కూర్చోండి 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 కూర్చో, నువ్వు కూర్చో. కవితలు రాయగలిగే వాడిలో ఉన్న ప్రతిభ, అందరూ మెచ్చుకోదగ్గ ప్రతిభ. ఈ ప్రేమ కావ్యాలు రాసే వాళ్ళు ఎవరూ దాన్ని కనిపెట్టలేకపోయారు. ఏదో చిరిగిపోయిన పేపర్లో వాడు రాశాడు, ఇంకైపోయేంతవరకు రాశాడు. వాడికి చెయ్యి నొప్పెట్టేంతవరకు రాశాడు, రాస్తూనే ఉన్నాడు. రాసి 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 చివరికి వాడికి టైం వచ్చింది. దేవదూతలాగా ఒకడు వచ్చాడు. ఆ తర్వాత వాడు ఎడిటర్ అయ్యాడు, చీఫ్ ఎడిటర్ అయ్యాడు, అకౌంటెంట్ అయ్యాడు. ఇది ఏ కథ సార్? ఇది ఎక్కడో విన్నట్టుందే. ఇది ఎవరి కథ కాదు, నా కథే. మంచి కథ. ఈ కథను వింటూ ఉంటే చందమామ పుస్తకాల్లో చదివినట్టుంది. రేణు ఊరుకోరా. సరే సార్, ఇప్పుడు మీరేమన్నారు? ఏదైనా సాధించగల ధైర్యాన్ని చూసి నాకు చాలా గర్వంగా ఉంది. నైస్ నైస్, వెరీ నైస్. అదిరింది. మీరిప్పుడు చేయాల్సింది ఒకే ఒక పని, మీరు ఫండ్ని ఎలాగైనా రేస్ చేయాలి. ఆఫ్టర్ ఆల్ ఒక 2 లక్షల రూపీస్, 2 లక్షలు అచ్చాలు అచ్చాలు. ఆ తర్వాత నాకు మీడియాలో బాగా పలుకుబడి ఉంది కాబట్టి కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది. పైకి తీసుకురావడం తెలిసిన వాడికి కిందకి తోసేయడం కూడా తెలుసు.
అర్థమైంది అనుకుంటాను. మీరు నన్ను ఫాలో అవుతున్నారే. మీరు ఈ ఫీల్డ్కి కొత్త కాబట్టి చెప్తున్నాను. మీరు అనుకుంటున్నట్టు ఇదే అగ్గిపెట్టి కంపెనీ కాదు. ఉదాహరణకు మనం వీక్లీ మ్యాగజైన్ తయారు చేస్తున్నాం అనుకోండి, దాన్ని కొద్ది కొద్దిగా పెంచుతూ మనం సర్క్యులేషన్ పెంచుదాం ఏమంటారు? దీనివల్ల ఎన్నో కుటుంబాలు జీవిస్తాయి, అంతేకాకుండా మీ ఒక్కొక్కరి జీవితం ఎంతో అభివృద్ధి చెందుతుంది. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా సార్? మాకు దీని గురించి ఏం తెలియదు. అదే నేనున్నానుగా. సరే, డబ్బు కొంచెం తగ్గించగలరా? మనమేమన్నా పచ్చళ్ళ వ్యాపారం చేస్తున్నామా? పత్రిక ప్రారంభించబోతున్నాం. పెట్టుబడి పెడితేనేగా డబ్బు వస్తుంది. అర్థమైందా? సార్ సార్, నీకు అర్థమైందా? సార్ కోపం, ఇంకొక మాట కూడా మాట్లాడకూడదు. వద్దొద్దు, నేను ఇంకొకరిని చూస్తాను, వాడితో మాట్లాడుకుంటాను. ఇవ్వండి డబ్బులు, లెక్కలు రా. సరే సరే, మీ కథ తెలిసిందే కదా, రేపు ఇస్తాను కదా. సరే సరే, 20, 30, 32, 35, 40, 45. ఏంటి ఊరంతా తిరగడం అయిందా? 32 ఆయన వెళ్ళిపోయాడు. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇందుకు ఏం విషయం చెప్పాలనుకుంటున్నావు? ఊరికే ఊరు తిరగడం కంటే నాకేదైనా సాయం చేయాలని నీకు అనిపించడం లేదా చెప్పు. నేను మీకు సాయం చేస్తానని చెప్పాను కదా, మీరే నన్ను వద్దని చెప్పారు. నిన్ను ఇంత చదివించి షాపులో కూర్చోబెట్టి పని చేయించడం, సరే ముందు వచ్చిన విషయం ఏంటో చెప్పు. శ్యామ్ నాతో ఒక కొత్త బిజినెస్ గురించి చెప్పాడు, ఒక వారపత్రిక మొదలెట్టాలని. మంచి లాభం వచ్చే బిజినెసే, కానీ నాకు కొంచెం డబ్బిచ్చారంటే, నువ్వు చెప్పిన బిజినెస్ మొదలు పెట్టాలంటే చాలా డబ్బులు కావాలి కదా. ఇలా చూడులే సార్, నువ్వు అనుకుంటున్నట్టుగా ఇదేమీ చిన్నపిల్లల ఆట కాదు. అందరూ డబ్బులు రెడీ చేసేటప్పుడు నేను మాత్రం, నీకు తెలిసిన విషయమే కదా, డబ్బుకి డబ్బే కదరా కావాలి. నా చేతిలో డబ్బు లేదని తెలిసే అడుగుతున్నావు కదా. నాకు తెలుసునానా, నేను ఒక విషయం చెప్తే మీకు నా మీద కోపం రాదు కదా? లేదు, విషయం ఏంటో చెప్పు. నాన్న, మీరు 100,000 రూపాయలు చీటీ వేస్తున్నారు కదా, అది మీరు నాకు ఇచ్చారంటే. చీటీ ఇంకా ఇప్పుడే కదరా మొదలుపెట్టాను. చీటీ ఇప్పుడే తీసేసుకుంటే డబ్బు చాలా తక్కువగా వస్తుంది. అది మీ చెల్లెల పెళ్లి కోసమనే నేను ఆలోచించి వేశాను. ఆ డబ్బును నువ్వు అడుగుతున్నావు కదరా, నేనేం చెయ్యాలి నువ్వే చెప్పు. సరే వద్దు నాన్న, నేను వాళ్లతో చెప్పేస్తాను, నాకు ఇక వేరే మార్గం లేదు. నువ్వేం కంగారు పడకు, నువ్వు బాధపడ్డావు నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. అన్నయ్య ఈనాడు ఇవ్వండి. చీటీ తీసుకోవడానికి ఏర్పాటు చేస్తాను నాన్న. నేను ఇంకా ఎంతకాలం ఉంటానో తెలీదు, ఆ తర్వాత నువ్వే చూసుకోవాలి కదా. నా కొడుక్కి మంచి జరగాలని నాకు కూడా ఆశగా ఉంటుంది కదా. అల్లా, నా కొడుకు నువ్వే కాపాడాలి, వాడికి ఒక మంచి దారిని చూపించు, నిన్నే నమ్ముకున్నాను. 2017 మే 13 గురువారం కర్నూలు జిల్లా ఆదోని తాలూకా స్టేట్ బ్యాంక్ కాలనీ కృష్ణానగర్లో ఉన్న 4వ వీధిలో ఉన్న 91వ నంబర్ ఇంటిలో ఉన్న మనోహర్ కుమారుడు గోవిందన్ తన వారసత్వంగా వచ్చిన పూర్వీకుల ఆస్తి అయిన 10 సెంట్ల ఖాళీ స్థలాన్ని సహాయం చేసినందుకుగాను గోవింద్ గారికి చేరవలసిన 2,00,000 రూపాయలు ఇవ్వడం జరిగినది. ఇక నుండి ఈ ఆస్తిపై ఇతనికి ఎటువంటి హక్కులు లేవు. తల్లిని, తండ్రిని, సోదరులని ఎప్పటికీ నేను ఎటువంటి ఇబ్బంది కలిగించనని మనస్ఫూర్తిగా రాసిస్తున్నాను. ఇది నా ఇష్ట ప్రకారమే జరిగినది. నేను మనోహర్ కుమారుడైనటువంటి గోవిందు, సంతకం పెట్టుకోడుగా. నాన్న, ఇందులో 3 తప్పులున్నాయి.
ఇందులో నీకు సంబంధం లేకపోయినా అమ్మకి నీకు ఎటువంటి బంధం లేకపోయినా డబ్బులు మళ్ళీ తిరిగి ఇస్తానని చెప్పలేదు. ఈ డబ్బుని అలాగే బీరలో పెట్టామంటే అలాగే చేస్తాను. ఏంటి సంతకం పెట్టుకోడక? ఇదిగా పెట్ట. ఇదిగో ఇందులో కూడా పెట్టు. ఇదేంటి తెల్ల పేపరు? ఇది నేనిప్పుడు నీకు ఇస్తున్న 2 లక్షల రూపాయలకు ప్రతి నెల వడ్డీ కింద 2000 రూపాయలు నాకు ఇవ్వడానికి సంబంధించిన పేపరే ఇది. ఈ తెల్ల పేపర్ సంతకం పెట్టు. మా నాన్న మంచి కరెక్ట్గా ఉంటారు. నేను ఒక విషయం మర్చిపోయాను. బయట 3 చెడ్డీలు ఆరేశాను, వాటిని తీసుకెళ్ళొచ్చా? వద్దు వద్దు, అది అక్కడే ఉండే నువ్వు. అది లేకుండా జీవితాన్ని ఎలా సాగించాలో తెలుసుకో. వెళ్ళొస్తాను. ఇది నీ అమ్మా, నేను వెళ్ళొస్తాను. పోరా. వెళ్తాను వెళ్తాను అమ్మా. వంటింటి తలుపు మాత్రం తీసిపెట్టు. గోడదికేం తెలుస్తుంది, కర్పూరం వాసన దానికి మోయడమే కదా. వాడెంత బుద్ధిమంతుడో మనకు ఇప్పుడు తెలిసిపోతుంది చూడు. దిగండి దిగండి దిగండి, స్టాప్ వచ్చింది, దిగండి దిగండి అమ్మా, దిగండి తొందరగా దిగండి. ఎందుకు ఇంత లేటు? డ్రైవర్ వెళ్దాం పద. నాన్న ఎంత భయపడతాడు తెలుసా? నేను నీతో విషయం చెప్పాలి. మేము సిటీకి రావడానికి ప్లాన్ చేస్తున్నాం. నలుగురం కలిసా? అవును, కానీ కాస్త డబ్బు అవసరం అవుతుంది. తర్వాత నా ఫ్రెండ్స్ 3 డబ్బు రెడీ చేశారు. అయితే నువ్వేం చేస్తావు? ఎవరి దగ్గరైనా అప్పు అడుగుతానని చెప్పారు, కానీ ఎవరిస్తారు చెప్పు. అన్నీ చెక్కబడతాయి. ఎక్కడ దొరుకుతుంది? దొరికితే కదా జరగడానికి. నేను వెళ్ళకపోతే వాళ్ళు వెళ్ళరు. ఇంకా ఇదివరకుట్లా గ్రామంలో తిరుగుతూ ఉండాల్సిందే. ఇందులో బాధపడటానికి ఏ ఉంది, ఖచ్చితంగా అన్ని సవ్యంగానే జరుగుతాయి. చూద్దాం. నారాయణ 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 నారాయణ. హరే, వచ్చేసావా? నువ్వు బాధపడుకో, దేవుడు మనకంటూ ఏదో ఒక దారి చూపించకుండా ఉండడు. ఇంట్లో ఏదో వెల్తీగా ఉండటుంది. ఎరా హరి, ఏమైంది అమ్మా? ఏమైంది? లేదురా, ఏం చేయాలనుకున్నా మన 4 కలిసే చేయాలనుకున్నాం, కానీ అందరు రెడీ అయినప్పుడు నువ్వేంటో ఇలా చెప్తున్నావు? ఇలా చూడండి, డబ్బు మాకెక్కడా దొరకలేదు. ఇంత పెద్ద మొత్తం ఎవరు మమ్మల్ని నమ్మిస్తారు చెప్పండి? మీకు తెలుసు కదమ్మా, మా చెల్లెలు పెళ్లి కోసం జమ చేసిన డబ్బంతా మా నాన్న నా కోసం ఇచ్చేశారు. స్టాంప్ పేపర్ సంతకం పెట్టుకునే మా నాన్న నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చాడు. ఇక నుంచి నాకు రోడ్లు పాలే. మీరందరూ నాకు సహాయంగా ఉంటారనే నేను దాంట్లో సంతకం పెట్టాను. ఇంకా వేరే మార్గం లేదారా హరి? మన సార్కు మనం ఏమని సమాధానం చెప్పాలి? అమ్మాయి నానా,
నానా ఏంటిదంతా? అది అది ఏంటంటే మన హరికి ఒక ఉద్యోగం దొరికింది. డబ్బిచ్చి నేను సాయం చెయ్యలేను. అందువల్లే నేను ఇప్పుడు ఉండేది అది మాత్రమే. దాన్ని కూడా మీరు అది వద్దని వారించడానికే మీరిద్దరు నిలబడ్డారా? వాడి కోసం నేను ఇంతవరకు ఏమీ చెయ్యలేదు. మీకు ఇష్టం వచ్చినట్టుగానే మేము నడుచుకుంటున్నాం కదా, ఏమంటారు? సరే సరే పద. హరి, బాగా పొద్దుపోయింది లేయ్యా, ఇలా నిద్రపోతే ఎలా చెప్పు. లేచొచ్చి ఏదో ఒకటి తిను. ఇలా బాధపడుతూ ఉంటే ఎలా? మాకంటూ నన్ను ఒక్కడవే కదా. అమ్మా, అదేం కాదు, నా టైం ఎందుకో ఇలా ఉంది. ఇలా చూడు, అంతా సర్దుకుంటుంది. నమస్కారం అయ్యా, ఇది నాకేమి పెద్ద సహాయం కాదు, అంతా మీకు తగ్గట్టుగా చేద్దామని. ఇందులో పెద్ద లాభం ఏమీ దొరకదు, అంతా అయ్యగారి కోసమే. అయ్యా, మీరు దాన్ని లెక్క పెట్టుకోవాలి. మీ మీద నాకు నమ్మకం ఉందండి. సరే, నేను తీసుకెళ్ళొచ్చుగా. అరే, ఇంకా ఎందుకు అలా మాట్లాడతారు? అది మీ సొంతం అయిపోయింది. నాకు చాలా పని ఉంది అందుకనే. సరే విడిరండి. ఏ, ఇలా చూడు, నువ్వు బండితో పాటు వచ్చాయి. అయ్యా పర్వాలేదు, వదిలేయి. కానీ అయ్యా, హరిబాబు వచ్చాడు. రా బాబు. చాలా బాధగా ఉంది కదా. ఇవన్నీ నాకు పెట్టిపట్టలేదు అనుకుంటాను. అదేమిటయ్యా, అలా అనుకోకూడదు. ముందు నువ్వు చేయి చాపు. అయ్యగారు, అసలు మీరే కష్టంలో ఉన్నారు. ఓ, అది అలాగే ఉంటుంది. అది ఏమిటయ్యా ఇది? లే, దీనికే కన్నీళ్ళు పెట్టుకుంటావే. ఒక పని మొదలు పెట్టడానికి ముందు ఆత్మవిశ్వాసం ఉండాలి కదా. సరే, ఎప్పుడు బయలుదేరుతున్నావు? రేపే. సాయంకాలం అవుతుంది, చీకటి పడుతూ ఉంది. సరే అయితే నేను. చూడు హరి, ఏ పని మొదలు పెట్టినా సరే నమ్మకంతో ధైర్యంగా చెయ్యాలి. దైవభక్తి కలిగి కష్టపడి శ్రమించాలి. అది ఒక్కటే నేను నీకు చెప్పబోయే హితబోధ. కాస్త త్వరగా చేయండి అన్నయ్య, ఎంతోసేపటి నుంచి ఇదే కడుతున్నారు, అసలు ఎండ కూడా రావటం లేదు. నువ్వు ఇలా చేస్తే పని జరగదు. ఏంటి కట్టేశావా? ఇదిగో కట్టేశాను. ఎంత బరువుందో, కానీ ఉపయోగం ఏంటి? ఓ, నువ్వు వస్తావని నాకు తెలుసయ్యా, నేను కూడా ఎదురు చూస్తున్నాను. మీరు నన్ను ఆశీర్వదించాలి. అది నీకు చాలా ఉంది, నువ్వు బాగుంటావు. అరే, మీరందరూ బయలుదేరుతున్నారా? లేట్ అయింది. ఎక్కడికి రా వెళ్ళారు? రెడీ అయ్యి రావాలి కదా. అయితే మేము బయలుదేరమా? క్షేమంగా వెళ్ళిరండి. చల్లగా ఉండు బాబు, చల్లగా. కార్తీక వెళ్ళేస్తా. సరే సరే రా.
టైం అయింది రండి త్వరగా వెళ్ళి బండి ఎక్కుదాం. కౌస్ ప్యాడ్ ఎక్కడేసిందో. వాట్ ఇస్ దిస్? ఇప్పుడు ఎంత టైం అయింది? ఇదే మీ రెస్పాన్సిబిలిటీయా? నో నో నో, ఇట్ ఈస్ నాట్ గుడ్, వెరీ బ్యాడ్. మీరు ముందే ఇలా ఉన్నారంటే ఇక భవిష్యత్తులో ఎలా ఉంటారు? మీరు ఇప్పుడు ఇలా వెయిట్ చేయించింది ఎవరినో తెలుసా? ఈ ప్రపంచంలోని గొప్ప కళాకారుడు, ఒక జర్నలిస్ట్, ఒక కరెక్ట్. గురించి గొప్పగా చెప్తున్నాను. నువ్వు చెప్పింది నచ్చింది సార్. ఆ సంగతి పక్కన పెట్టండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? మనం బండిలో ఎక్కాల్సిందే, కమాన్. నేరుగా సిటీకి వెళ్ళాలా? నో నో, కాదా. మరైతే మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్? మనం ఇప్పుడు వెళ్ళబోయేది కథలు చరిత్రలు ఉన్న ఒక సామ్రాజ్యంలోకి. మనం కలిసి ప్రయాణిస్తున్నాం, కమాన్ కమాన్. గుడ్ మార్నింగ్ సార్. వంకాయ్, మిగతా వాళ్ళందరూ ఎక్కడ? బస్ దొరకలేదు, సడన్ గా స్ట్రైక్ చేయడం మొదలు పెట్టారు. వంకాయ్ వంకాయ, అలా నిలబడి చూడకుండా వెళ్ళి తీసుకురండిరా. ఓకే సార్, వెంటనే వెళ్తా. ఏంటి బాగా చిక్కుపోయావు? ఇంకా వెళ్ళా. ఏంటి నువ్వు గుర్తుపట్టలేనంతగా చిక్కుపోయావు? ఏంటి దిగులే? ఎదుగో నేను చెప్పిన ప్రెస్ ఇదే. ఎలా ఉంది, నచ్చిందా? చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మంచి వర్కింగ్ కండిషన్లో కూడా ఉంది. ఇంతవరకు ఎవరు యూజ్ చేయలేదు. అయితే పనిచేయదా? బాగా వర్క్ చేస్తుంది, అందులో డౌట్ ఎందుకు? సూపర్గా పనిచేస్తుంది. ఇందులో మనము ఎన్ని పేపర్లు తయారు చేయగలం? మీరు ఎన్ని పేపర్లు లోపలికి పంపిస్తారో అన్ని పేపర్లు అలాగే ఒక్కొక్కటిగా బయటకు వస్తాయన్నమాట. ఆకుండా అలా వస్తూనే ఉంటాయి. ఈ కామధేన బాబు పాలిస్తూ ఉంటుందంట కదా, అలాగనమాట. దానికి ఆవును పెంచుకోవచ్చుగా. మీ మొహాలకి అదే సూట్ అవుతుంది. చెప్పండి అమౌంట్. అమౌంట్ నేను చెప్తాను. మీరు కాబట్టి నేను ఎక్కువ చెప్పను, నాకు లాభం కూడా వద్దు. ఒక 25 లక్షలు ఇస్తే చాలు. దీనికంతా మీరు ఇలా నోళ్ళల్లో పెడితే ఎలా? కావాలంటే కాస్త తగ్గించుకుందాం. అన్ని తర్వాత ముందు ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందాం. మనం ఆఫీసులో కలుసుకుందాం, అదే మనకు కరెక్ట్ గా ఉంటుంది. వెళ్దాం, ఇది మంచి ప్లేస్. గిలరా, నీకు కావాలంటే కాస్త కమిషన్ ఎక్కువగా ఇస్తాను. నన్ను చూస్తే పిచ్చోళ్ళ కనిపిస్తున్నాను రావయ్యా. చేతికి అంది, నోటికి అందకుండా పోయిందే. ఏదేమైనా సరే సార్ మాట మీద నమ్మకం ఉంచి మనం ఈ పని మొదలు పెట్టాము. అది మంచో చెడో ఇప్పటి వరకు తెలియడం లేదు. ఇలా చూడండి, నాకు అనుభవం ఉన్నందువల్ల చెప్తున్నాను. భగవంతుడు మనల్ని చల్లగా చూసుకుంటాడు. నేను అగ్రిమెంట్లో సైన్ చేశాను, ఇక్కడ సంతకం పెట్టండి. ఇలా చూడండిరా, మనం ఏ పని చేసినా సరే అందరూ బాగా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. అంతా మంచిగా జరుగుతుందని సంతకం పెడదాం, నేను అది మాత్రమే చెప్పగలను. పత్రం, బండి, అదే విధంగా రియల్ ఎస్టేట్, ఇదంతా వింటుంటే నాకు చాలా భయం వేస్తుంది. అరే ఎందుకు భయపడుతున్నావు? రే, నువ్వు దేనికి భయపడకు. బాగుపడితే మన నలుగురం బాగుపడదాం, లేకపోతే మన నలుగురం. సెంటిమెంట్స్ అని వద్దు, ఇక డైలాగ్స్ అని కట్టిపెట్టి పండ్లో శ్రద్ధ చూపిద్దాం. కమాన్ కమాన్ కమాన్. మరి నా గ్లాసు బాటిలో ఉందిలే. వామో, ఏంటి ఇది ఎంత ఘాటుగా ఉంది? ఇదిగో చూసావాడయ్యా, కడప కర్నూలు నుంచి ఏజెంట్లు పంపిన రిపోర్ట్ ఇది. అక్కడుండే ఆడాళ్ళకే తీపి చాలంట. ఇది చదివి అందరూ మైమరిచిపోతున్నారంట. వంకాయ్ సార్, మనం ఈ పత్రికని బాగానే నడుపుతున్నాం, కానీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఇలా మాట్లాడడానికి సీక్కు లేదంటాయా? ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాడే ఒక పనికిరానోడు,
అదేంటి పని మొదలెడిసాడా? ఆరంభించారు కానీ అంత తెలివైన వాళ్ళేం కాదు. వాంకాయ్ ఏదో కోపంలో ఉన్నాడు. సాముద్రప్ప మనకి విరోధి. ఒకవేళ అతనే ఇదంతా అయితే అన్నే తిన్నాయి. ఫుడ్కి లాటరీ కొడుతూ రోడ్డు మీద తిరిగి వాడిని తీసుకొచ్చి ఇక్కడ కథలు రాయమని కూర్చోబెట్టని చూడదు నా తప్పు. ఇప్పుడు నాకేమీ తెలీదు. ఏమయ్యా బ్రహ్మాండంగా పిట్ట కథలు చెప్పేవాడిని ఎవడన్నా పడుకుని తీసుకురండి. ఉన్నాడు సన్నీ శ్రీకాకుళంలో ఉన్నాడు. మరి ఎందుకయ్యా అక్కడ కూర్చోబెట్టవు ఎంటనే బయకి రమ్మను. సన్నీ రాలేదు శ్రీకాకుళం చెప్పింది వాళ్ళ ఊరి పేరు. వాంకాయ్ 50 లక్షలు పెట్టుబడిగా పెట్టి పత్రికా విషయం నడిపేవాడిని నేను ఏమైనా ఏదవనా? మీరు రాసే అడ్డమైన విషయాలు అచ్చేయటానికి కాదు. ఓ ఏదైనా రసవత్తరమైన విషయాలు రాసి ఊళ్ళో ఉండే కుర్రాలని రెచ్చగొట్టండి అయ్యా మీరు. ఏంటి నూరు నిలబెట్టుకుని అలా చూస్తున్నావు పంచుడా? సరే సార్. దారి రండి రండి ఇలా వచ్చి రండి. ఏమైంది? ఏం లేదు మాల తీసాను అంతే. మీకేం కాలేదు కదా సార్. డియర్ ఫ్రెండ్స్, శంకర్ గారు అడుగు పెట్టినందువల్ల మన పత్రికే ఇప్పుడు కొత్తదనం వచ్చింది. ఇక మన పత్రిక సర్క్యులేషన్ రోజు రోజుకి అలా పెరిగిపోతూ ఉంటుంది. మీరు ఒక సుడిగాల్లో మారతారన్న విషయంలో నాకు ఎటువంటి సందేహం లేదు. అవునవును నాకు కూడా లేదు. చూసావా కరెక్ట్ నమ్మకం పెద్ద తుఫాన్లా మారి మనల్ని అందరినీ బాగు చేస్తుంది. ఇలా ఎక్కువగా పొగిడేసి నా జీతంలో ఏలేట్ అయ్యకండి. నేను అనుభవమే చెబుతున్నాను. జీతం సంగతి పక్కన పెట్టండి. లంచం ఇవ్వకుండా మిమ్మల్ని పంచేయమని చెప్తారా? ఏంటి ముందు ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అలాగే జరగాల్సిన అవసరం లేదు కదా. విషయంలో మీకు ఎటువంటి అనుమానం అక్కర్లేదు. ధైర్యంగా ఉండండి. కాస్త జరగండి. నేను ఎలా రాగలను చెప్పండి. మీరే కొత్తగా వచ్చిన ఎడిటర్ సారా? పేరేంటి? పేరు చెప్పలేదే. శంకర్ సార్. శంకర్ సార్. ఎందుకు అలా అరుస్తున్నావు? పేరు చెప్పేశాను కదా. వెంటనే కలిసి వెళ్ళిపోమా. ఈ ఐటమ్ ఎవరయ్యా? మాకు అక్కలాంటిది ఇక్కడ పనిచేస్తుంటుంది. అలా అయితే ఏదైనా బండికి క్లీనర్ గా పోవచ్చు కదా. మనిషి సైజు చూడండి. వాడి చేతిలో చీపురు చూడగానే విషయం అంతా నాకు బాగా అర్థమైపోయింది. మాట్లాడకుండా ఉండండి. సరే గాని మన మ్యాగజైన్ కి ఏదైనా కొత్తగా మీరు ఇవ్వగలరా? మనం అన్న దగ్గర అడిగి చూద్దాం. ఓరి భగవంతురా నన్నేమీ అడగొద్దే. అయ్యో ఓ పెద్ద నేను అది చెప్పలేదయ్యా. అందరూ అక్కను అడగండి అనే శీర్షికను ప్రవేశపెట్టినప్పుడు మనం అన్నను అడగండి అనే శీర్షికను ప్రవేశపెడితే ఎలా ఉండదు? అయితే వచ్చిన లెటర్స్ అన్నిటికి నేనే జవాబు రాహేతానయ్యా. అదేం వద్దు, నేను ఇక్కడ ఊరికే ఉన్నాను కదా, దానికి నేను ఏదో ఒకటి చేసేస్తానండి. జాగ్రత్త జాగ్రత్త, ఏదో గొంతు పట్టినట్టు చూడండి. అదేమి లేదు, చిన్న దగ్గు వచ్చిందంటే మీరేం కంగారు పడదు. దాన్ని నాకు ఇవ్వండి, నేను లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. రండి సార్. ముందు నువ్వు బయట నడవయ్యా. నువ్వు రా. మీరు ఆఫీస్ లోపలికి రండి. అక్క నమస్తే. సిస్టర్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. ఇల్లు ఎక్కడ? పక్కనే ఇల్లు, మన స్టాఫ్లేండి. ఇక్కడ లేడీ స్టాఫ్లు చాలా తక్కువగా ఉన్నారు కదా. రండి సార్, రండి రండి, కూర్చో రాజకీయంలో కూర్చోకి ప్రమాదం అనుకుంటే బాగానే ఉంటారు. ఈ రోజే ఇలా స్లిప్ అయిపోయారు. ఏ పడతారా? ఇలా చెప్పండి. కొంచెం తగ్గించి పొగడవయ్యా. అర్థమైంది. నువ్వు చెప్పవయ్యా. మన ప్రజల ఆశలు తీర్చడానికి అన్నయ్య దీన్ని తీసుకుంటారు. హాయ్ బంగారం. ముందు ఫోటోని కొప్పెట్టి
ధన్యవాదాలు సార్. ఓయ్ నువ్వు చేయబోయా? ఇస్తే పోలా. నమస్తే. నమస్తే. అంటే ఆ పిల్లకాయలు నాతో తలపడాలని నిర్ణయించుకున్నారన్నమాట. మీరు చెప్పేది కరెక్టే. వాళ్ళకి ఎవరు హెల్ప్ చేస్తున్నారు, అది మాత్రమే కాకుండా వాళ్ళకి మన మీద కోపం కూడా ఉంది. నాకు ఎవడు సపోర్టు అక్కర్లేదో, వాళ్ళకి నేనేంటో చూపిస్తానయ్యా. పారేడ్ నుంచి శివరామని పిలిచారు. చాముద్రి పేపర్కి చాలా మంచి డిమాండ్ ఉంది, సర్క్యులేషన్ చాలా ఎక్కువగా ఉంది. ఏ సర్క్యులేషన్లు ఇచ్చినా వాళ్ళ పనులకు నేను బెదర్నయ్యా. ఏంటి అర్థమైందా? బాతు వ్యాపారం, మిమ్మల్ని దానికి ముందే క్లోజ్ చేసేస్తాను. అసలుకే మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, అందువల్లే బాగా ఆలోచించండి. ఇన్ని రోజులు మన బిజినెస్ బాగానే వెళ్ళింది కదా, ఎవరైనా మనకు అడ్డు పెట్టారా? ఓడిపోతారా? నా దగ్గర ఓడిపోతారు. నాకు టైం బాగలేదు అంటే అవతల వాళ్ళకి కూడా టైం బాగలేదనే అర్థం. ప్రతిదానికి ఎదురుదాడి చేస్తే సమస్య పరిష్కారం కాదు, అది పత్రిక ధర్మం కూడా కాదు. ఎడిటర్ గారు చెప్పేదే కరెక్ట్. వీళ్ళు ఇలా బెదిరించారంటే మనం ఏం చేయగలం చెప్పండి? ఏంటి సార్ మీరు మాట్లాడేది? ఈ తారాదాస్ అనే బాతులు అమ్ముకునే ఒక వ్యాపారి, ఈ పత్రిక సామ్రాజ్యంలో అతనికంటూ ఒక స్థానం ఉంది. తారాదాస్ అనే పత్రిక రచయితకి సంబంధించిన విషయం కాదు. అవును, ఆ తర్వాత పెద్దవాళ్ళు వస్తారు, వాళ్లకు వ్యతిరేకంగా మనం ఎలా పోరాడాలో ఆలోచించి ఉంచుకోవాలి. అది మామూలు విషయమే, కాస్త పెంచిస్తే చాలు. ఏది? కమిషన్ గురించి అంటున్నా. చెప్పింది కరెక్టే, జల్లి పారేయండి కమిషన్నే. కానీ సర్క్యులేషన్ మనం పెంచాలి, ఏమంటావు? నాకు 100% ఓకే. మరి ఇంకేంటి? అలా అయితే నెల్లూరు నాయుడిపేటకి నేను వెళ్తాను, మంచి ఫిగర్లు కూడా చూడొచ్చు. ఒక సంతోషమైన విషయం ఉంది. నువ్వు చెప్పయ్యా గడ్డం. మన ఫ్రీలాన్స్ పత్రిక రచయిత మనో ఉన్నారు కదా, నా కోసం మన పత్రికలో పనిచేస్తానని నాకు మాటిచ్చారు. ఫ్రీగానే? వెరీ గుడ్. అందరూ ఫ్రీగా వర్క్ చేస్తారనుకుంటున్నావా? జీతం ఇవ్వాలయ్యా. ఫ్రీ అని అన్నాడు, అందుకే అడిగాను. మీకో విషయం చెప్తాను, నా జీవితంలో నా కష్టార్జితం, నా త్యాగం వల్లే నేను ఇది సాధించాను. ఆయన గొప్పవారు కదా. కాదేంటి మరి? దక్కితే అదంతా మన అదృష్టం. మీరేం దిగులు పడకండి, నిన్న ఆయనే నన్ను పిలిచారు, వెంటనే వచ్చి జాయిన్ అవుతా అన్నారు. మేము చదువుకుంటున్నప్పుడు ఆయన మా జూనియర్ తెలుసా? మీరు సీనియర్గా ఉన్నారా? హరి, నీకో విషయం చెప్తున్నాను, వీడు ఎక్కడ ఉన్నాడనుకో, నేను మాట్లాడుకో. అరే ఇంకా చెప్పడం పూర్తి కాలేదు, ఈలోగా ఆయనే వచ్చేసారు. మీకు 100 ఏళ్ళు సార్, ఇప్పుడే మీకు మాట్లాడుతున్నాను. నమస్తే సార్. నన్ను నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా? అవసరం ఉంది. అవునవును, ముందు మనం పరిచయం చేసుకోవడం అవసరం కదా. నా పేరు జేకే కుమారస్వామి. సరే గాని మీ జూనియర్ అని చెప్పారు, అది అఫీషియల్ గా చెప్పి. ఓహో సార్ కూర్చో. కాదు నాకు పరిచయం లేదనుకో. ఆయన నమస్తే సార్. గుర్తుంచుకో, ముందు ఒక పెద్ద కేసు, అప్పటి నుంచి నేను ఇక్కడికి వచ్చింది కేవలం మీ పత్రికని చూడడానికి మాత్రమే కాదు, ఈ దేశానికి ఏదైనా మంచి చేయాలన్న ఒకే ఒక సదుద్దేశంతోనే. ముందుగా నాకు వచ్చే ఫ్రీడమ్, ఆ తర్వాత మీ అందరి సహకారం, నాకు అదుంటే చాలు. ఓకే, థ్యాంక్ యూ. Mm-hmm.
అయ్యా మన లక్ష్మి వచ్చింది. ఏంట్రా నా మొహం చూస్తున్నావు? బయటికి పో. అలాగేనయ్యా. పల్లెటూరుడు మిఠాయి కొట్టును చూసినట్టు వచ్చాడు ఊపుకుంటా. టైం అయింది, నేను ఇంటికి వెళ్ళాలి. నిన్ను తొందరగా పంపేస్తాను, నన్ను కొంచెం సంతోష పెట్టు చాలు. నేను అలాంటి అమ్మాయిని కాదు సార్. అయ్యో ఆ విషయంలో నేను చాలా వీక్. ఈవిడెవరో మీలో ఎవరికైనా తెలుసా? తెలుసా? ఎవరు? ఇది నా కూతురే సార్. ఫోటో తీసి చాలయ్యా. కాస్త ఆగండి, తీసుకుంటున్నా సార్. వెళ్ళవయ్యా, పక్క జరిగాయా సార్? ఈ అమ్మాయి ఎవరో మీకు తెలుసా? ఇదిగో ఈయన కూతురే. ఎలా జరిగింది సార్? నేను చాలా విషయాలు విన్నాను. ఇలాంటి విషయాలు చేసేది నాన్న మామ తాతయ్య కదా సార్? దాని గురించి మీరెలా చెప్పగలరు? నువ్వెవరయ్యా? సార్, మేము ప్రజాపత్రిక రిపోర్టర్లము. సార్, ఇది ఆత్మహత్య లేదా హత్య? అనుమానం ఏంటయ్యా? హత్యే. మీకు ఎవరిపైనైనా అనుమానంగా ఉందా? ఉంది, నీ మీదే. సార్, మీరేమైనా వేళకోళం చేస్తున్నారా? నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. ఏయ్, వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళండి. పోస్ట్ మార్టం అయిన తర్వాత చూద్దాం. వెళ్ళేటప్పుడు ఈయన కూడా తీసుకెళ్ళండి. సార్, మీరు అడవండి. సార్, సార్, పోలీసు బుద్ధి చూడు. వీళ్ళంత వాళ్ళు పోలీసులు. నమస్కారం సార్. వణకం, వందనం, నమస్కారం. కూర్చోవయ్యా. అది అలా ఉండేవండి. మీరు మీ లిమిట్స్ దాటి పోతూనే ఉన్నారు. ఇంతకన్నా జరిగితే నేనేం చేయలేను. నువ్వు ఉండగా నాకు దిగులేంటయ్యా? నేను ఇచ్చిన చేకు పాస్ అయిందా? నీ ఎప్పుడో పాస్ అయిపోయాయి, కానీ ఇంకొంచెం ఎక్కువగా అవసరం వచ్చింది. వంకాయ్, ఆ రోజే పని అయిపోయిందన్నావు కదా? అది అయిపోయింది సార్, కానీ దాని ఇంటీరియర్ వర్క్కి ఇంకొంచెం డబ్బు కావాల్సి వచ్చింది. వంకాయ్, ఓయ్ కళ్యాణ్ రాముడు, ఇతనికే 2 రూపాయలు ఎక్కువేసి ఇవ్వు. పెన్ ఇయ్యి, పెన్ ఇవ్వయ్యా. ఇదిగోండి సార్. సార్, తర్వాత వచ్చి డబ్బు తీసుకోండి. ఇక నువ్వు బయలుదేరచ్చు. థ్యాంక్ యూ సార్. హాయ్ మను. నిద్రపోయినట్లేవు. సరే కానీ ఇన్ని సిగరెట్లు తాగారంటే చివరికి తక్కువ రస్తే సరిపోతుంది కదా. మరే ఏంటి మీరు అదోలో మాట్లాడుతున్నారు? తర్వాత మను, నిన్న రాత్రి నాకొక ఫోన్ కాల్. భయపెడుతున్నారా? అవును, ఒక భయంకరమైన గొంతుక. దానికి మీరేం సమాధానం చెప్పారు? అది చెప్పడానికి నువ్వెవర్రా కుక్క అన్నాను. దానికి వాడంటున్నాడు, ఎలాగో నువ్వు చావబోతున్నావు, మాట్లాడరా అన్నాడు. లేదు సార్, నువ్వు నాతో రావద్దు, ఎందుకంటే అది నీ ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. ఛా, నా గురించి ఏమనుకుంటున్నారు? నేనేమైనా పిరికివాణ్ణా? అలా ఏం కాదు, నాకంటే ఎవరు లేరు లాజర్, కానీ నీకు అందరూ ఉన్నారు. అదేం కాదు, ఇప్పుడు మీకోసం మేమందరం ఉన్నాం. మీ చేతిలో పెన్ ఉంది, మీరు రాసే వార్తలు 1000 మంది పోలీసులకు సమానం. నీతి కోసం, ధర్మం కోసం, పత్రికా ధర్మం ఏంటో తెలుసుకొని నడుచుకునే మనకు, మన దేశంలో మనకు ఎటువంటి ప్రమాదం రాదు.
తర్వాత మనం ఏం రాయాలి? పోయినసారి మనం దెయ్యం కథ రాశాము, మరి ఇప్పుడు ఇప్పుడు ఇలా చేద్దాం. అదే అమావాస్య రోజు, అర్ధరాత్రి 12 గంటలకి ఒంటరిగా ఒక అమ్మాయి అడవులకు వెళుతోంది. అప్పుడు బలంగా గాలి వీస్తోంది. ఆ సమయంలో చెట్టుకు ఉండే ఆకులన్నీ గాలికి రెపరెపలాడిపోతున్నాయి. సరిగ్గా అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఒక పెద్ద నవ్వు శబ్దం. ఇంకు లేదు నా పెన్నులు, ఇంకు లేదు నా పెన్నులు, ఇంకు లేదు. వీరికి పందలారా, సార్ మీరా? మీరు ఏం రాసి పీకుతున్నారో అర్థం కావటం లేదు. కోళ్ళు కేకరించినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా అక్షరాలు రాస్తున్నారు. ఆ బండయాదం చూడు. అవును, వీడెప్పుడు చూసినా తొన్నపోతులాగా నిద్రపోతూనే ఉంటాడా ఏంటి? నేను తనలాగా అసలు నిద్రపోను సార్. చేసే పనే దైవంతో సమానం, అదే నా తారక మంత్రమా. చూపించు చూపించు. కొన్ని రోజులుగా నీ రాతేమీ సరిగ్గా లేదయ్యా, ఏంటి విషయం? అలా కాదు సార్, నేను రాసే కథ ప్రకారం స్పీడ్ కొంచెం తగ్గి తగ్గి తగ్గిపోతుంటుందా అంతే సార్. అవును, నువ్వు ఇప్పుడు 8 కిలోమీటర్స్ స్పీడ్లో రాస్తున్నావు, ఆ చండాలని చెప్పు. నేను మీ కంపెనీలోకి వచ్చిన చేరని కొత్తల్లో 100 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళవాని కాలక్రమంలో మెల్లిమెల్లిగా వెనక్కి వచ్చి ఇప్పుడు 20లో నిలబడ్డాను. ముందు ఈ గాడిదని పనిలోంచి తీసేయాలి. ఎవరు అడ్డొచ్చినా నా పెన్నుని ఎవరు ఆపలేరు, నేను రాస్తూనే ఉంటాను. కొడక్క, నీకు డబ్బు నేనిస్తాను, కానీ ఎక్కడికైనా వెళ్ళి కథలు రాసావని తెలిసిందో పేగులు బయటికి తెచ్చు. సార్ నన్ను వదిలిపెట్టండి. స్పీడ్ పెరగాలి. ఎక్కువ అవుతుంది. 8 కిలోమీటర్లు 100 100+100. అదే చెప్పండి విందాం. పెద్దయినా, మీరు చెప్పబోయేది దెయ్యం గురించే కదా? వినండి. రోమ్ నగరంలో ఒక చీకటి రాత్రి, ఎల్ఈడి బల్బు వెలుతురు మాత్రమే, చాలా పెద్ద వర్షం, రోడ్డంతా బల్బుల కాంతితో నిండుంది. అప్పుడక్కడ అంత దూరం నుంచి కాంతి మాత్రం వస్తున్నట్టుగా ఒక ఆటోరిక్షా డర్రని వస్తుంది. అవును, నువ్వు చెప్పే ఏ ఊర్లో ఒకే ఒక ఆటో నడిచేది. గప్సాలు కొట్టడానికి కూడా ఒక లెక్క ఉండాలయ్యా. మా ఊర్లో ఆటోలు కూడా దొరకవు సార్. అదే కదా, నువ్వు చాలా తెలివైందని నేను ఒప్పుకుంటున్నాను. అవును, నువ్వు ఏ ఆటో నడపడానికి వెళ్ళు? అవును, ప్రతిరోజు రాత్రి 12 గంటలకు సెక్యూరిటీ ఉండి ఆటోలో తీసుకెళ్తున్నాడు కదా. అదే కదా. సరే, అది అలా ఉంచండి, ముందు కథ వినండి. మీరు ముందర మంచి కథ చెప్పండి, మిమ్మల్ని ఎవరు టెన్షన్ పెట్టరు. తర్వాత నాకు ఒక అనుమానం, కథ చెప్పేటప్పుడు మొహంలో ఎక్స్ప్రెషన్ ఆశిస్తాం, లేదంటే అప్పుడేమవుతుందంటే అప్పుడేమవుతుందంటే అక్కడుంది. వినడానికి ఇంట్రెస్టింగ్ ఉండదు. నాకేం పర్వాలేదు, మీరు చెప్పండి చెప్పండి. వెలుతుర్ని చీల్చుకుంటూ ఆటోరిక్షా అలాగ వస్తుంది రోడ్డు మీద, అలాగా అది అలాగే తిరిగి ఒక ప్రమాదమైన చోటు, ఆ రోడ్డు ఎండలో ఒక పాత బంగళా. ఆటోలో ఉన్న వాళ్ళు అందులోకి వెళ్ళాలనుకున్నప్పుడు గేటు తానుగా తెరుచుకుంటుంది. ఆటో డ్రైవరు దాని ముందు తీసుకొని నిలబెట్టాడు. రాత్రి 11 గంటలైంది. ఇదిగో ఇలా చూడండి. అరే, ముందే ఈయన బయటికి పంపించండి, కథ మధ్యలో అడ్డు తగులుతున్నాడు. అతనికి ఆ చోటే కరెక్ట్ అండి. ఏ, అక్కడ కూర్చోవయ్యా. చెప్పు చెప్పు, కథలో కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు. ఆ ఆటోలోంచి ఒక పెద్ద శరీరం ఆ బంగళాని అలా చూస్తూనే ఉంది. ఆ పెద్ద శరీరం బొమ్మన్ దగ్గరికి వెళ్ళి 3 సార్లు డమ్ము డమ్ము కొట్టింది. ఇప్పుడు 2 కదయ్య చెప్పావు, ఇప్పుడు 3 అయింది. అయితే సరే, నువ్వు చెప్పవయ్యా. అప్పుడు ఎక్కడి నుంచో నిన్ను వీడని నీడను బాబు. ఏమయ్యా, ఇదేదో సినిమా పాట కదా? నిన్ను వీడని నీడను నేను, నిన్ను వీడని నీడను. కరెక్ట్ కరెక్ట్, ఆ పాటే కదా పెద్ద. అన్ని దెయ్యాల సినిమాలకి ఇటువంటి పాటలే ఉంటాయి. నేను మాత్రం కొత్తగా ఇంకేం రాస్తాను చెప్పండి, వేరే ఏదైనా పాట రాయొచ్చు రండి, అందులో సమస్య ఏమీ లేదు.
ఆ శరీరం కిందకు దిగి లోపలికి వెళ్ళింది. అక్కడ ఒకే ఒక మనిషి. ఆ శరీరం అలాగే కింద పడి ఆ తర్వాత ఒక అందమైన ఆడపిల్ల ఆ పట్టు పరుపు మీద హాయిగా నిద్రపోతోంది. అప్పుడు ఆ కింద నుంచి ఆ అందమైన కాలుని చాలా హాయిగా చూశారు. ఏ ఒక సకీరాలాగా ఆ పిల్ల కింద నుంచి పైకి లేచింది. ఆ రూపం పక్కకొచ్చింది. ప్రేమగా తన తొడ మీద చెయ్యి వేసింది. తన చీర అలాగే కిందకు జారిపోయింది. చీర జారిపోయిందా? భలే ఉంది, మీరుండండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చెప్పండి చెప్పండి, చాలా బాగుంది చెప్పండి. అది తర్వాత చెప్పుకుందాం. ఎలాగో చీర జారిపోయింది కదా, ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో చెప్పండి. కొంచెం నిదానంగా చెప్తాను. సారేంటి అదోలా ఉన్నారు? సరే, ఈ కథకు పేరేంటి? పేరు అడిగారు. డ్రాకులా జంజ్యం. డ్రాకులా జంజ్యమా? ఏమయ్యా, తెల్లోళ్ళు జంజమేస్తారా? తెల్లోళ్ళు జంజ వేస్తారు. నువ్వు చెప్పు చెప్పు. కామెడీ చెయ్యొద్దు. నీలాంటి వాళ్ళ వల్లే నాలాంటి మహారచయితలు రోడ్డును పాలయ్యారో ఆ విషయం మీరు తెలుసుకోండి, అర్థం చేసుకోండి. అతను లేరా? అది రాసిన వాడు ఎవరై ఉంటారు? ఆయన మీటింగ్ లో ఉన్నారు సార్. ఏ మీటింగ్? తెలీ సార్, పిలవరా వాడిని. ఇప్పుడు పిలిస్తే ఆయన కోపం వస్తుంది సార్. మోసుకొని పిలవే. అతను ఇక్కడ ఉన్నాడా? ఇంకెక్కడికైనా వెళ్ళాడా? ఏంటి సార్ విషయం? ఏంటి సార్? అది చెప్తే నువ్వు ఇస్తావా? ఓ, చాలా వేడిగా ఉన్నట్టున్నారు. విషయం ఏంటో చెప్పండి సార్. సరే కానీ మీ ఆఫీస్లో కొత్తగా చేరిన మను ఎవరో చెప్పండి. చెప్పండి సార్, అది నేనే. నువ్వే కదా అక్కడికి వచ్చి ఫోటో తీసింది? ఓ, నేనే తీశాను. విషయం ఏంటి, ఎందుకు వచ్చారో చెప్పండి సార్. ఇస్తున్నాను సార్ ఫోన్ మీకే. హలో సార్. సార్ సరే సార్, సార్ అది ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మినిస్టర్ గారా? నువ్వు తప్పించుకోవాలనుకుంటున్నావా? మినిస్టరే కాదు, జడ్జి చెప్పినా కూడా నీ తోలొలిచి మరీ తీసుకెళ్తారు. ఓ పని మళ్ళీ మేము చేయాల్సి ఉంటుంది. వెళ్ళు 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 వెళ్ళు. వెళ్దాం. ఉద్యోగం చేయడానికి ఇక్కడికి వచ్చారు. చూడండి వెళ్దాం. ఎవరు తలుచుకున్నా సరే నన్ను ఓడించలేరయ్యా. ఒకేడు రెండేళ్లు కాదు, 25 ఏళ్ల నుంచి నడుస్తోంది నా పత్రిక. వంకాయ్, ఎవరు వచ్చినా నాకు దిగులు లేదయ్యా. సరే, ఏంటయ్యా జేమ్స్? ఏంటంటే రా, నువ్వేంట్రా అలా చూస్తున్నావు? ఏంటయ్యా విషయం చెప్పు. సార్ ఇది గొప్ప కవరేజ్, ఎక్స్ట్రాడినరీగా ఉంది. 3 ఏళ్ల అమ్మాయి తన పడ్డ బాధ ఈ సీడీలో ఉంది సార్. ఇది ఎప్పుడు జరిగింది? 1 గంట ముందు. వేరే ఎవరికి ఇవ్వలేదు కదా? లేదు సార్. చాలా సంతోషం అయ్యా. త్వరలోనే దీన్ని కవర్ చేసి వెంటనే కంపోజ్ చేసే ఏర్పాట్లు చూడు. సరే సార్. అరే, ఏంటి ఆలోచన? అది ఏం లేదు. ఇదివరకటి నా జీవితం గురించి 1 నిమిషం ఆలోచించాను. ఈ ఊళ్ళో కోదండం గారికి ఒక అబ్బాయి ఉండేవాడు. తనకి పెళ్ళయ్యాక 1 అమ్మాయి కూడా పుట్టింది. ఆ పాపని చూసి ఊరంతా సంతోషించేవారు. కానీ ఆ అమ్మాయి పుట్టాక ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వచ్చింది. 1 పెద్ద ప్రమాదం జరిగింది. తర్వాత తనకి కష్టం అనేది తెలియకుండా తన్ని పెంచి చదివించి పెద్దదాన్ని చేశారు తన తాతయ్య. ఆ తాతయ్య జీవితం కూడా పూర్తయ్యాక ఆమె జీవితం. నువ్వేం దిగులు పడకు, నేను ఇలా చూడు, నీకు తోడుగా నేనున్నాను. 1 క్షణం కూడా వదిలిపెట్టను.
తోటలంటే వచ్చాను, చెట్లన్నీ చూశాను, నేను చాలా బాగాను ఉందిరబ్బాయ, ఇది చాలా బాగా ఉందిరా అన్నబ్బాయ. ఆహా, ఏట్రా నువ్వు అసలు మనిషే మారిపోయావు? ఏంటి కొద్దిగా గట్టిగా డబ్బు వచ్చిందా? రే మామూలు మర్చిపోకరా బాబు, మిమ్మల్ని అలా మర్చిపోగలనండి. ఏంటి విశేషం? ఇంట్లో వాళ్ళు బాగున్నారా? తను బాగుందని నాకు బాగా తెలుసు. నువ్వు నా గురించి మాత్రం అడుగు, నీకింకా పాతాలవాట్లు మాత్రం పోలేదు. అదేంటంటే మా ఆవిడ ఫోటో పేపర్లోని చాలా పెద్దదిగా రావాలి, ముఖం బాగా తెలియాలి. ఫస్ట్ పేజీలో వేద్దామా? అది చాలు. అయితే బండి వెంట ఎక్కండి, ఇప్పుడే వేసేద్దాం. ఇదిగో వస్తున్నా. ఏమండి గట్టిగా పట్టుకోండి. ఇదిగో తీసుకోండి. ఏంటి ఫోటో సార్? అది చూసినప్పుడు తెలిసింది కదా, అమ్మ కూతురులాగా నాన్న కొడుకు ఫోటో ఎలా ఉంది? అర్రరే, ఈ లెవెల్లో ప్రేమించే నాన్నలు కూడా ఉంటారట్రా, దేశం చెడిపోయింది రోయ్. ఇద్దరు పిల్లల తండ్రి, సాహసవేడు, అగ్నిపుత్రుడు, కొండపిరిశమ. ఇవన్నీ సినిమా పేర్లు కదా, కానీ ఇది జీవితం, యథార్థమైంది. నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఎలా ఉందిరా నా సెలక్షన్? నువ్వు చాలా తెలివైన వాడివి నాకు తెలుసు. అవన్నీ ఆ పై వాళ్ళు లేలరా. కానీ ఇది మన చిన్నయ్య కదా, ఆయన కూతురే లేదు కదా. మనం ఊరు నుంచి వచ్చిన తర్వాత వీళ్ళకి పిల్లలు పుట్టారు. అదెలా? అదంతే, కొంచెం పేపర్ చదివితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇదిగోండి మన దొడ్లో ఉన్న ఆవు పాలతోటి పాయసం కాశాను, మీకోసమే చేశాను, తాగండి. అవును, ఆవు పేరు కట్టావా? నేను కట్టేస్తాను, మీరు తాగండి. సరే. బాగుందా? చక్కెర వేసావు కదా, బాగుంది కదా. అక్క, ఈ బుక్ లో అన్న ఫోటో వచ్చింది, అలాగా నాతో చెప్పనే లేదు. అదంతా సస్పెన్స్. అలాగా నిజం చెప్పండి, వీడు మీ అబ్బాయి కదా, అందుకే అప్పుడప్పుడు నన్ను వదిలి వెళ్తున్నారా? నన్ను మోసం చేశారు కదా. మోహన్ చూడు ఎలా కూర్చున్నారు, చెప్పండి. వీడు మీ అబ్బాయి కదా, మీ అబ్బాయి కదా, చెప్పండి. మీ మొహానికి పాయసం కూడాను. ఇదిగో చూడరా సోమరి బోధు, ఆ డబ్బు నేను ఎలాగూ కక్కిస్తాను. పొత్తి కడుపులో ఒకటి బుడ్జాని అనుకో, పుట్టినప్పుడు తగిన ఉగ్గు పాలు కూడా కక్కించేస్తాను. అది నా పవరు. అర్థమైందా వంకాయ? సరే పెట్టేయి. చెప్పవయ్యా, వారపత్రిక వచ్చింది. అది ఎక్కడన్నా చెత్త కుప్పలు పారేవయ్యా. అలాగే దాని ఎడిటర్ కూడా వచ్చాడని చెప్తున్నాను. అలాగా తీసుకురా. అలాగే సార్. వస్తారు పొద్దుటే. ఏం ఎడిటరో ఆశ్చర్యంగా ఉంది, దా కూర్చో. ఏంటయ్యా ఇటువైపు వచ్చావు? నీ పత్రిక అమోఘంగా నడుస్తుందని విన్నాను. సర్క్యులేషన్ చాలా ఘోరంగా ఉంది, మీరే నన్ను కాపాడాలి. ఓ, అంటే కొబ్బరికాయల మీద కూడా తుమ్మిదలు వాళ్తున్నాయన్నమాట. ఎడిటరో చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలనుకున్నా యాడులు మాత్రం అసలు రావటం లేదు. యాడు కోసం ఇంత కష్టపడుతున్నావు? అదే గుండు సూది నుంచి ఫ్లైట్ల వరకు యాడ్లు ఇస్తున్నారు కదా, దానికి ఇంత కష్టమేంటి? నేను వీళ్ళందరినీ కలిశాను, కానీ ఒక్కటి కూడా రాలేదు. ఓహో, నువ్వు ఒక పని చేయవయ్యా, ఇప్పుడు నువ్వు ధైర్యంగా వెళ్ళు. సరే, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. అది చాలు సార్. అదే నేను చెప్పాను కదా, ఇంక ధైర్యంగా వెళ్ళవయ్యా. నువ్వు వెళ్ళు. ఏంటయ్యా చిన్న పిల్లల కంటే, నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళు. అలాగే సార్. వంకాయ పొద్దున్నే ఒక్కడ ప్రశాంతంగా ఉండనివ్వడం. చెయ్యి, కొబ్బరికాయల మీద తుమ్మిదలు వాలాయి, తాడి చెట్టు మీద కుందేలు వాలిందంటూ వంకాయ. ఈ రహస్యాలన్నీ తెలిసిన తర్వాత ఇప్పుడు మనం ఏ చేయాలి? ఇప్పుడు మనకు ఓ వ్యక్తి శత్రువుగా ఉన్నంత వరకు ఎందుకైనా మంచిది, మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అతనికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా మనుషుల్ని పెట్టి వాళ్ళని అంతం చేస్తాడు, దాని గురించి ఆలోచించాలి. అవును, ఆ వ్యక్తితో నేరుగా తలపడే సమయం వస్తుంది, నేను దాని గురించి భయపడట్లేదు. కానీ మరి లా సార్? హే, డోంట్ వరీ, నేను చూసుకుంటాను. గుడ్, ఈ కాన్ఫిడెన్సే ఇప్పుడు మనకు కావాల్సింది.
పోలీసుల దగ్గరుండే పవరు, వాళ్ళ దగ్గరుండే ధనబలము మనకు వ్యతిరేకంగా ఏమీ చేయలేవు. సరే గాని ఆ వ్యక్తి దగ్గర డబ్బు చాలా ఉందా? మిస్టర్ లా సార్, మీరు ఈ ఫీల్డ్ కొత్త, లంచం తీసుకునే వాళ్ళని కాపాడడం కోసమే మీలాంటి వాళ్ళు. కానీ మనలాంటి పత్రిక వాళ్ళు మాత్రం ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని వదిలిపెట్టకుండా రాయాలి. దానికి మనం ఏం చేయాలి? ఇక్కడి నుంచి మనం తెలివితేటలతో ప్రవర్తించాలి. ఆ అమ్మాయి హత్య జరిగిన విషయంలో అన్ని సాక్ష్యాలు అతనికి వ్యతిరేకంగానే ఉన్నాయి, కానీ పోలీసులు మాత్రం మనల్ని విచారిస్తున్నారు. ఎస్, అదే తన పవరు. అతనికి కాదు కాదు కాదు, పైనుంచే అతని డబ్బుకు సపోర్ట్ ఉంది. ఏం జరిగినా సరే ఈరోజు రాత్రి మనం అది చేసి చూపించాలి. లో సార్, నాతో ఉంటే చాలు. ఓకే ఓకే, అయితే ఈరోజు రాత్రి. ఏయ్ ఏంటి, నీకేం కావాలి? ఇవన్నీ మోత పెట్టుకోవద్దు. బార్కా, హే, నీ ప్రాక్టీస్ త్వరగా పూర్తయిపోయిందా? పోట్లాడుకుని విడిపోయారా? అసలు నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు? నాకేమీ అర్థం కావట్లేదు. వాడేదో రీల్ చుట్టాడు. నువ్వు కోర్ ఎందుకు ఇలాంటి సమస్యలను తెచ్చుకుంటున్నావు? మన అమ్మ నాన్న మనల్ని కాలేజ్కి పంపించేది చదువుకోవడానికే కదా. సార్ ఏంటి పెట్టవయ్యా సార్, దీన్ని కొంచెం చూడండి, మనకు ఉపయోగపడుతుంది. ఇది ఏదైనా పత్రికలో వస్తే కాలేజీ పిల్లలు చూస్తూ ఊరుకుంటారేంటయ్యా? ఊరికే దుమ్ము లేపేయరు, వేళని తీసుకెళ్ళి సందులో నిలబెట్టేస్తారు. అందులో సందేహమే లేదు. ఏం చేయాలి సార్? దానికి తెలివి కావాలయ్యా, తెలివి. అది నీకు అసలు లేదు. నేను స్కూలు వైపు తల కూడా పెట్టుకుని పడుకోలేదయ్యా, కానీ అన్ని తింగిరి బింగిర్లు నాకు తెలుసయ్యా. కింద నుంచి పైకి వచ్చినోండి నేను. ఏమీ తెలియని అమాయకుండా అనుకుంటున్నావు నువ్వు నన్ను? నేను నిర్ణయానికి వచ్చేసానయ్యా. నాకు తెలుసు ఏది ఎప్పుడు చెయ్యాలో అని. ఎప్పుడు తీపే తింటూ కూర్చుంటే ఎలా? కొంచెం చేదు మాటలు కూడా మింగాలి. మే ఐ కమ్ ఇన్ సార్? వచ్చాడు కొత్తగా ఏదో చెప్పాలనుకుంటున్నాడు. నీకు మంచి జరిగే విషయాలు చెప్పాలని పిలిపించాను. లే, నిలబడు, కూర్చోకు. ముందు ఇవి తీసుకెళ్లి జేబులో పెట్టు. ఇవన్నీ నీకేనయ్యా. ఏయ్ ఆగు, తొందరపడకో. ముందు నేను చెప్పేది విను. కింద జేమ్స్ నీకు సీడీ ఇస్తాడు, అది వాళ్ళ పత్రికలో రేపు వచ్చి తీరాలి.
నేను వాళ్ళ దగ్గర ఆ ఫోటో తీసుకుని ఈ పత్రికలో వేయడం చాలా తప్పుగా సార్. అయితే నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళా? సర్లే, ఇలా చూడు, నేను చెప్పినట్టుగా నువ్వు విన్నావు అనుకో, అది పబ్లిష్ అయిన వెంటనే 300,000 రూపాయలు నీకు ఇప్పిస్తానయ్యా. మొత్తం 500,000. ముందా డబ్బు ఇవ్వండి సార్, నేను చేసేస్తాను సార్, చేసేస్తాను. వేసిన తర్వాత మిగతా డబ్బులు మాత్రం ఇచ్చేయాలి. నీకు మాట ఇచ్చింది నేనయ్యా, ఇచ్చిన మాటను నేను ఎప్పుడు తప్పు. నాకు ఆ సంగతి తెలుసు. నేను ఇక వెళ్ళ. సంతోషంగా వెళ్ళిరా. వేడివేడి తాజా వార్తలు, వేడివేడి తాజా వార్తలు కాలేజీ అమ్మాయిల బార్లలో. మీరు దాన్ని చదవండి. వేడివేడి వార్తలు, తమాషాయిన వార్తలు చదవండి. చదవండి. నలుగురు అమ్మాయిలు బారుకొచ్చి మందు తాగి వెళ్తున్నారు. మన జర్నలిస్ట్ ఆ ఫోటో తీసినప్పుడు వాళ్ళ అతని మీద దాడి చేశారు. ఒక ప్రఖ్యాతి మాస్టర్ కూతురు ఇందులో ఉన్నారని అనుమానిస్తున్నారు. ఈ వార్త రాయడానికి మేము చాలా బాధపడుతున్నాం. ఇది మన ఆచారాలను దెబ్బతీస్తుందని ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఎందుకు ఇప్పుడు ఇలా కూర్చున్నారు? అంతలా ఎందుకు బాధపడుతున్నారు? పేపర్లో వచ్చిన వార్తను చూసి మీరు అది నిజమయ్యే అవకాశం లేదు. అదేమైనా మామూలు విషయమా? నిప్పు లేకుండా పొగొస్తుందా? మీ అమ్మాయి గురించి మీకు తెలీదా ఏంటి? ఏది ఏమైనా సరే మనం అక్కడికి వెళదాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీకు విషయం తెలుసా? ఏంటి? అదే సార్, మందు కొట్టే వాళ్ళని కనిపెట్టాం కదా, ఆ అమెరికా అమ్మాయి సార్, కనబడటం లేదు సార్. ఒక కాలేజీ పేరుని నాశనం చేయడానికి ఒక అమ్మాయి చాలు. మొత్తం 3 అమ్మాయిలు అనవసరంగా ఇందులో ఇరుక్కున్నారు. నా బాధ అది కాదు. ఈ కార్తిక వాళ్ళ తాతగారు నేను హైస్కూల్లో చదివేటప్పుడు మా టీచరు. ఆయన అందరూ అభిమానించే ఎంతో మంచి టీచరు. మిస్టర్ ఫెర్నాండెస్, ఈ యాక్టివిటీ వల్ల, మీ అమ్మాయి వల్ల ఈ కాలేజ్కి చాలా చెడ్డ పేరు వచ్చింది. అయ్యుండొచ్చు, అయినా సరే ఇంత పెద్ద దండన వేయడానికి నా కూతురేమీ పెద్ద తప్పేమీ చేయలేదు. బార్లో ఓపెన్గా అందరి ముందు మందు తాగింది. మిగిలిన అమ్మాయిలు ఉన్నా కూడా వాళ్ళెవరూ మందు తాగలేదు. మా కాలేజ్ క్యాంపస్ పేరే పోయింది. ఆ విషయం మీకు తెలుసా? కాలం మారిపోయింది సార్. మేముండే అమెరికాలో స్కూల్లో కానీ కాలేజీలో కానీ పిల్లలు మందు కొట్టొస్తారు. వాళ్ళకు కావలసిన సౌకర్యాలు మాస్టర్లే ఏర్పాటు చేస్తారు. ఆ దేశ ఆచారం వేరు, మన దేశ ఆచారం వేరు. ఆ దేశ సంస్కృతి, మన దేశ సంస్కృతి చాలా తేడా ఉంది. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. వాళ్ళ సంస్కృతిలో ఉండే మంచి విషయాలనే మనం ఆదర్శంగా తీసుకోవాలి, అంతేకాని చెడ్డ విషయాన్ని కాదు. వెరీ సారీ, మీ అడ్వైస్ తీసుకోవడానికి మేము సిద్ధంగా లేము. అదే మీ నిర్ణయం చెప్తే, ఈ కాలేజీలో చదవడానికి మీ అమ్మాయికి అర్హత లేదు. ఈ కాలేజీలో టీసీ ఇస్తాను, వెళ్ళి అమెరికాలో చేర్చుకోండి. అదే కదా మేము నిర్ణయించుకున్నాం. ఈ కాలేజీలో చదవడం వల్ల మా అమ్మాయికి ఏమి గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చేవు. మిమ్మల్ని ఆ భగవంతుడే కాపాడాలని చెప్తాను. ప్లీజ్ వెళ్ళిరండి. ఓకే, కమ్ ఆన్.
తమి వాడు మనందర్ని మోసం చేసి వాళ్ళ అమ్మ నాన్నలతో వెళ్ళి అమెరికాలో సెటిల్ అయ్యాడు. చేయాల్సిన చేసి ఎలా కూర్చున్నారో చూడు. ఈ కాలేజీలో మీ అందరినీ సస్పెండ్ చేశారు. ఇక ఇక్కడ ఉండడానికి మీకు పర్మిషన్ లేదు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాం మేడం? అదంతా నాకు తెలియదు. కార్తీక, నువ్వు రేపు ఇంటికి వెళ్ళడానికి రెడీగా ఉండు. మేము ఏ తప్పు చేయలేదుగా మేడం. చూడండి, రేపు ఉదయం 10:00 మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంతే. ఇలా చూడవయ్యా, ఆ దొరగొట్టి బారేసో నేను అస్సలు ఊహించలేదు అనుకో. ఓ, అతను చాలా మంచి పనే చేశారు. ఎవరో ఆ పన్ని అసలు చేయలేదు. విషయం అంతా కరెక్టే. నాకు అందులో కాస్త బాధగా కూడా ఉంది. నిజం చెప్పాలంటే నేను చేసింది ద్రోహమే కదా సార్. అటువంటిది ఏం లేదయ్యా, చేతి నిండా డబ్బిచ్చి పంపాను కదా, అప్పుడు తీయగా ఉందా? అయినా కూడా గ్రామంలో ఉండే పిల్లల్ని నేను ఇక్కడికి తీసుకువచ్చి ఇలా వాళ్ళని వదిలేశాను కదా సార్. పాపం సార్ ఆ పిల్లలు, ఇది ద్రోహమేగా. కుట్రా కాదా? పిల్లలు ఇక మీద అనుభవించబోతున్నారు. ఇక మీద నేనెవరో నువ్వు తెలుసుకుంటావు. కాలేజీ పిల్లలు వాళ్ళకి ఎదురుగా ఉసిగొలుపుతాను కదా. ఆ విధంగా చేయాలి. అయినా కూడా అది ద్రోహమే కదా సార్. ఏ పాపం లేదు. ఎంత చెప్పినా ఏమి అర్థం కాలేదంటే ఏమీ బుర్రలోకి ఎక్కలేదు అన్నమాట. వాళ్ళ పత్రిక మూసేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేశాను. అది ఇప్పుడు అంటుకుని తగలబడబోతోంది. అలా అంటుకోనివ్వండి, బాగా మండాలి. చివరి నిమిషంలో అంతా తినేసి నన్ను కరివేపాకులో విసిరిపారేరుగా. వంకాయ కానీ నేను చేసింది ద్రోహమే కదా సార్. నమస్కారం సార్, కూర్చోండి కూర్చోండి సార్. సార్, అదేంటంటే ఇలాంటి విషయం కోసం మిమ్మల్ని ఇక్కడికి పిలిపించడం నా మనసుకు చాలా బాధగా ఉంది. పర్వాలేదు, మీరు కూర్చోండి కూర్చోండి. సార్, నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను. నేను ఇలా మంచి పరిస్థితిలో ఉండడానికి కారణం మీరే. నేను ఒక ఉపాధ్యాయుని కర్తవ్యం నిర్వహించాను అంతే. మన గురు శిష్యుల అనుబంధం ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకు ఇబ్బందులు తెచ్చిపెట్టకూడదు. అందువల్ల నేను ఏమంటున్నానంటే, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదే చెయ్యి, నిరభ్యంతరంగా చెయ్యి. అది కాదు సార్, ఈ సీట్లో కూర్చోవడానికి అర్హత ఇచ్చింది మీరే. మిమ్మల్ని బాధ పెట్టడం నేను ఇంతకు ముందే చెప్పాను కదా. అదేమిటంటే, నువ్వు నీ బాధ్యతల్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఏ నిర్ణయం తీసుకున్నా ఒక గార్డియన్ అనే బాధ్యతతో నీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను.
సార్ సార్ ఏమైందయ్యా నీకు? కాస్త నీళ్ళు తాగుతాను. సార్ పెద్ద సమస్య, నన్ను ఎలాగైనా కాపాడండి. ఆ పిల్లలు నన్ను ఎలాగైనా చంపేస్తారు సార్. అంతేకాకుండా బయట పోలీసులు కూడా ఉన్నారు సార్. నిన్ను నేను కాపాడాలా? సార్ మీరు చెప్పడం వల్లే కదా ఆ అమ్మాయిల ఫోటో నేను పత్రికలో వేశాను. ఏంటో సమాచారం? ఏం పత్రిక చూసావయ్యా జేమ్స్? పిల్లాన్ని గిల్లి జోలపాటం అంటే ఇదే. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నా పేరుని ఏ పోలీసు వాళ్ళకైనా చెప్పావనుకో నరికి బారేతాను. నేను దానికి భయపడేవాడిని కాదు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. అయితే నువ్వు నన్ను మోసం చేయాలనుకున్నావు కదా? వంకాయ డబ్బులు అప్పనంగా తీసుకున్నావు కదా, పోయా. సార్ మర్యాదగా చెబితే నువ్వు వినవు కదా? వింటాను సార్. పిల్లలు ఇదో తమ్ముళ్ళు, వీడికి గాంధీగంలో వాయించండి. సార్ వీళ్ళు దగ్గరికి రావద్దని చెప్పండి సార్. మీరు దగ్గరికి వచ్చారనుకోండి నేను మిమ్మల్ని ఊరికే వదలను. వాగుతూ ఉంటాడు, తెలుగులో చెప్పండి. సార్ 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 వద్దని చెప్పండి సార్. సార్ సార్ నన్ను వదిలేండి సార్. సార్ 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 నేను ఎవరన్నది వాడికి నిరూపిస్తాను. అరే అపాయింట్మెంట్ ఎవరి దగ్గర రా నీకు? వద్దు, నన్నేం చేయద్దు, నన్ను వదలండి. వద్దు, ఏం చేయద్దు. రండిరా. ఎవరయ్యా నా చోటుకే వచ్చి గలడ చేసేది? వాళ్ళు పిచ్చ కుమ్ముడు కుమ్మేస్తున్నారు. ఇంకా దాక్కుని ఉన్నావా? వంకాయలు ఊడి పోసిన లుంగి. త్వరగా బండి తీయండి రా. రే బండి తీరా. బండి తీ త్వరగా త్వరగా. దొంగ రాస్కల్, మీ వల్ల కుటుంబమే నాశనమైందిరా. వీళ్ళని ఊరికి పంపించాడు సార్. సార్ వీళ్ళకి చిత్రులు అంటూ లేదు కదా, మనకి ప్రాబ్లం లేకుండా చూసుకో. అటువంటి సమస్య మనకేం వేరే సార్? ఓకే సార్ చూడండి. మీకు ఈ కుటుంబానికి ఏంటి సార్ సంబంధం? నేను ఈ కుటుంబానికి చాలా కాలంగా కావాల్సిన వాడిని. వేరే దగ్గర ఉన్నాను. అయ్యా నేను ఒక సంగతి అడగనా? మీరు ఇక్కడే ఉంటానని చెప్తున్నారు, కానీ చనిపోయినప్పుడు ఇక్కడ లేనని చెప్తున్నారు. రాజకీయ పద్ధతిలో చెప్పాలంటే ఇదంతా ఒక కుట్ర అని చెప్పచ్చు కదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే నీ అంత చూస్తాను జాగ్రత్త. దానికి నన్నేం చేయమంటారయ్యా? ఏ ఏంటి ఇక్కడ సమస్య? పొండే ఇక్కడ గుంపు కదండి. పొండే ఇలా చూడవయ్యా, నువ్వు స్టేషన్
నన్ను క్షమించు. నేను ఆ తప్పు చేయలేదు. ఇప్పుడు మనం ఒక కొత్త పత్రికని తెరవబోయే సమయం. ఏంటి అక్కడ నిలబడ్డావు, కొంచెం లోపలికి రా. నువ్వే ఇది ఓపెన్ చేయాలి. చాలా బాగా చెప్పావు. ఒక కొత్త పుస్తకంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నట్టుగా ఈరోజు మనం ప్రారంభించబోయే విషయం సత్యం కోసం ధర్మం కోసం పోరాడబోతున్నాం. మీకు ఓకే కదా? Ha, 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 ha,